టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో కెమికల్ ఇంజనీర్ పరచూరి మల్లిక్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న కమెంట్ ఏంటంటే, గాలి పంపుతో బ్లడ్ లోకి ఆక్సిజన్ ఎక్కించుకోవటం వెంటిలేటర్ అనేది చెప్పారని ఒక వైరల్ గా కొంత కమెంట్ నడుస్తా ఉంది. అసలు ఏ ఉద్దేశంతో మీరు ఇది మెన్షన్ చేశారు? తెలుసునండి, వెంటిలేటర్లు లేకపోతే సిప్యాప్లు ఇవన్నీ తెలియకుండా ఉంటాయండి. అక్కడ ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా మీకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒక లిమిటెడ్ టైం స్లాట్ లో మాక్సిమం పీపుల్ కి కన్వే చేయాలి. ఆ కన్వే చేసేటప్పుడు చిన్నగా మాటలు దొర్లుతూ ఉంటాయి. అక్కడ ఏంటంటే, ఈ ఎక్మో అనే దాని బదులు వెంటిలేటర్ అనే పదం వాడాం. అది పట్టుకొని మా సైన్స్ మేధావులు తెగ వెంటిలేటర్ కి లేకపోతే గాలి పంపుకి తేడా తెలియనోడు ఇలా మెడిసిన్స్ చెప్తున్నాడు నమ్మాకండి అన్నట్టు వాళ్ళకి దొరికినాయి. ఏంటంటే రెండు మొక్కలు అండి, మొన్న వచ్చిన ఆ దాంట్లో వచ్చిన ఇంటికి ఒకరు చనిపోయే అవకాశం ఉందని ఒక మాట, రెండోది ఈ వెంటిలేటర్ లోపలికి పైప్ పెట్టి అలా యాంగ్జైటీ డిజార్డర్స్ అనే టాపిక్ మీద ఒక వీడియో చేశాం. దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ధైర్యం కలిగించాలి. అరే బాబు, నీకు లోపలికి పైప్ వేసి ఆక్సిజన్ బ్లడ్ లోకి పెట్టిన తర్వాత నీకు ఇంకా నేను భయం ఎందుకు, నీ లంగ్స్ రికవరీ అవ్వంగానే మళ్ళీ ఆ పైపును తీసేస్తారు, అటువంటి అప్పుడు నీకు ప్రాణహాని ఎందుకు ఉంటుంది, నువ్వు అనవసరంగా భయపడి డిసీజ్ ని ప్రొలాంగ్ చేసుకొని దాంతో చచ్చిపో మాకు అని చెప్పి అడ్వైజ్ ఇవ్వటానికి వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పే ఉందని. ఇప్పుడు అదే మన ఈ బ్యాచ్ వచ్చింది అనుకోండి, ఎక్మోలు ఏంటి లేకపోతే డయాలసిస్ మెషిన్లు ఏంటి, పార్ట్లు పార్ట్లు ఇప్పటిదీసి కూడా చూపిస్తాం అనమాట. ఎందుకంటే అవి తయారు చేసేది మళ్ళీ ఇంజనీర్లే కదా. ఆ మధ్య మీకు వెంటిలేటర్లు తయారు చేయాలంటే ఎవరిని పిలిచారండి? మహీంద్రాని, ఎవరెవరైతే కార్ మ్యానుఫ్యాక్చర్లు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి, బాబు మాకు వెంటిలేటర్లు అర్జెంటుగా తయారు చేసేయాలి, ఇవాళ ఇంపోర్ట్ చేయాలంటే స్పెసిఫిక్ గా అవి తయారు చేసేవాళ్ళు అంటే చాలా కాస్ట్లీ పడిపోతుంది, రెండోది మేక్ ఇన్ ఇండియా లేదు కాబట్టి కార్ మ్యానుఫ్యాక్చర్లు అంతా వచ్చి కొంచెం మాకు వెంటిలేటర్లు తయారు చేసిండి అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ రిక్వెస్ట్ పెట్టారు. అవునా కదా అండి? ఎవరు తయారు చేస్తాడు? మళ్ళీ ఇంజనీరే తయారు చేస్తాడు. అటువంటిది ఆ తయారు చేసే ఇంజనీర్లకే వాటి గురించి తెలియదు అన్నట్టు, అవి ఎక్కడ పెడతారో తెలియదు అన్నట్టు, వెంటిలేటర్కి ఎక్మోకి తేడా తెలియనట్టు. ఇప్పుడు వెంటిలేటర్కి ఎక్మోకి మీకు నాకు తేడా తెలుసు, కానీ పేషెంట్కి తెలియదుగా. ఆ రోజు టాపిక్ ఏంటి, యాంగ్జైటీ డిజార్డర్స్ మీద వాళ్ళకి అర్థమయ్యే లేమ్యాన్ టర్మ్స్ లో చెప్పడం, ధైర్యం కల్పించడం టాపిక్. ఆ వీడియోలో ఒక మొక్క ఎత్తుకొచ్చుకొని దాన్ని ఓదిప్పుకొని ఇలా జీవితం నాకు కొన్ని వేల మినిట్స్ నాది ఎయిరికెళ్ళాయి, కొన్ని వేల మినిట్స్ ఎయిరెళ్ళాయి. వాటిల్లో వీళ్ళ ఎతుక్కొంగ దొరికిన పదాలు ఏంటండి? ఈ మూడు పదాలు. ఈ మూడు పదాలు ఒక నాలెడ్జ్ డిసైడ్ చేస్తాయా? మరి కొత్తిమీర బాబు గారికి డార్విన్ సిద్ధాంతం తప్ప రెండో పదం తెలియదు. మరి కొత్తిమీర బాబు గారు మరి ఏమో ఎక్స్పర్ట్ సైన్స్ మేధావి ఏమంటే, నేను మళ్ళీ మీరు బాబు గోగిలి అంటున్నా అని చెప్పి మీరు అపార్థం చేసుకోకండి. ఆయన చాలా మంచి వ్యక్తి, ఐక్యరాజ్య సమితిలో చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆయనకి దీనికి సంబంధం లేదు. నాకు 10th class లో కొత్తిమీర బాబు అని ఒక బయాలజీ 10th class లో చెప్తారు కదా బయాలజీ, అప్పట్లో ఆడికి డార్విన్ సిద్ధాంతం ఒకటే తెలుసు అండి. ఆడికి మా ఫ్రెండ్ ఆడు, 10th classmate ఆడు, ఆడికి ఓన్లీ డార్విన్ సిద్ధాంతం ఒక్కటే తెలుసు. ఆడైతే తెలుసా అండి, ఆడు ఇంటర్మీడియట్లో ఎగ్జామ్లు అన్నింటిలో డార్విన్ సిద్ధాంతమే రాశాడు. ఆడు మళ్ళీ కర్మగాలి ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి మళ్ళీ డిగ్రీకి వెళ్ళి మైక్రోబయాలజీ తీసుకున్నాడు. ఆ మైక్రోబయాలజీ అన్ని ఎగ్జామ్స్ లో డార్విన్ సిద్ధాంతమే రాసేవాడు. ఇదివరకు మీరు అనేవాడు క్వశ్చన్ పేపర్ తిరగతీసి 4-5 సార్లు గానీ రిపీట్ చేస్తే కొంతమంది సర్లే కర్మ ఈ కర్మ అని చెప్పి పాస్ చేసేసేవాడు. ఆ టైప్ పాస్ అయిపోయాడు ఆడు. మా ఫ్రెండ్ అండి, కొత్తిమీర బాబు అని ఉండేవాడు మా క్లాస్మేట్ 10th class లో. ఆడు అట్లా మొత్తానికి మైక్రోబయాలజీ కంప్లీట్ చేశాడు. ఆడికి తెలిసిన ఒక డార్విన్ సిద్ధాంతంతో ఆడేందంటే ఇలా ఒక పెద్ద హోదాలో ఉండిపోయాడు ఆడు. ఏంటనండి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, అది పట్టించుకోకూడదు. నాలెడ్జ్ అంతవరకు అని చెప్పి ఫైనల్ గా అయితే మీరు అది జస్ట్ సింప్లిఫై చేయడం కోసం అట్లా చెప్పానని మీరు అంటారు. సింప్లిఫై ఏం లేదండి, సింప్లిఫై ఏం లేదు. అక్కడ ఇంజనీర్లే కదా వెంటిలేటర్లు తయారు చేసేది. మరి ఏమన్నా మరి ఇప్పుడు ఈ ఒక మా కొత్తిమీర బాబు ఏమన్నా కొత్తగా వెంటిలేటర్లు ఏమన్నా ఫ్యాక్టరీ పెట్టి తయారు చేస్తున్నాడేమో చూడాలా. అయితే ఇన్ని మెడిసిన్స్ గురించి తెలుసు, యాక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసు, ఫార్మకోకైనెటిక్స్ డైనమిక్స్ అన్ని తెలుసు కాబట్టి అన్ని వ్యాధులకి ఒక సొల్యూషన్ ఉంటుంది, అది మీకే తెలుసు ఉంటుంది.
మీకు డయాబెటీస్ ఉంది, దానికి మీరు మందు ఎందుకు కనుక్కోలేదు, లేదంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్ మీకు దొరకలేదా, ఇంకా ఎందుకు మెడిసిన్స్ వాడుతున్నారు మీరు అని ఒక కామెంట్ చదివాను. ఒకవేళ నిజమాబద్దం నాకు తెలియదు కానీ ఇలా పర్సనల్ అటాక్ జరుగుతుంది. ఈ విషయంలో ఒకవేళ మీరు చెప్తున్నవన్నీ నిజమైతే ఈ డయాబెటీస్ విషయంలో ఎందుకు ప్రతిదీ ఇది కాలేకపోతుంది? సైంటిఫిక్ ఎందుకు నాకు 32 ఇయర్స్ అప్పుడు డయాబెటిక్ అటాక్ అయింది. నేను ఎందుకంటే నేను ఎంటర్ప్రీనర్ని, బిజినెస్ లో బోర్డు స్ట్రెస్లు ఉంటాయి, ఆటోమేటిక్ గా వెరీ యంగ్ ఏజ్ లో ఎంటర్ప్రీనర్ కింద మారాం కాబట్టి కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాం, తొందరగా లైఫ్ లో సెటిల్ అయిపోవాలి, మన కంపెనీ పెద్దదైపోవాలి అని చెప్పి కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళు ఏమంటే పరిగెత్తినప్పుడు ఆటోమేటిక్ గా స్ట్రెస్ పెరుగుతుంది. ఐఎమ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ఏ కంపెనీ, ఐఎమ్ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఓకే, కాబట్టి కంపల్సరీ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. దాంతో ఆటోమేటిక్ గా ఈ డయాబెటిక్ వచ్చేసింది. రెండోది మా ఫ్యామిలీ, మా ఫాదర్ మదర్ కూడా డయాబెటీస్ ఉంది. ఓకే, ఈ దీంట్లో ఏంటంటే ఫస్ట్ నేను ఈ మన విఆర్కే గారు చెప్పే డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం. బెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళంగానే మెట్ఫోర్మిన్ రాసిస్తారు పొద్దున్న సాయంత్రం. ఆటోమేటిక్ గా ఒక పెద్ద పాంప్లెట్ తీసి ఒకటి ఇచ్చారు ఫుడ్ అని చెప్పి. అది చూడంగానే, ఆ పాంప్లెట్ చూడంగానే అర్థమైపోయింది, అంటే ఇంక నుంచి మనం సన్యాస జీవితం గడపాలన్నమాట, ఏమి తినకూడదు. పోనీ అక్కడ చూస్తే ఇటు పోని మా ఫాదరు మదరు ఇంతకు ముందు నుంచే తిరుగుతూ ఉన్నారు కదా ఈ షుగర్ హాస్పిటల్ నుంచి, పోనీ వీళ్ళు ఏమైనా తగ్గిస్తారా అంటే తగ్గించిన చరిత్ర వీళ్ళ చరిత్రలో లేదు. సేమ్ ఈ విషయంలో మటుకు విఆర్కే గారిని 100% నేను సపోర్ట్ చేస్తాను. సరే ఇట్లా కాదు, అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి, ఏమేమి ఉన్నాయి ఈ షుగర్లో అని చెప్పి మళ్ళీ దాని మీదకి వెళ్ళిపోయాం. దాని మీదకి వెళ్ళిపోతే మిగిలిన మొత్తం అంతా కలిపితే 4-5 ఉన్నాయి టాబ్లెట్స్. ఈ 4-5 టాబ్లెట్స్కి మళ్ళీ డయాబెటాలజిస్ట్ కోర్స్ ఎందుకో, వీకిలో ఒక రౌండ్ వేస్తే అయిపోయే దానికి మళ్ళీ దీనికి కోర్స్ ఎందుకో నాకు అర్థం కాల. సల్ఫనైల్ యూరియాలు, మెట్ఫోమిన్లు, గ్లింపరైడ్లు ఇవే ఉన్నాయి. చూస్తే సరే మరి ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అనుకోండి స్టార్టింగ్లో, దేనివల్ల వస్తే కాస్త ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ వస్తే వస్తుంది, మరి దానికి డావనిల్ రాయాలి కదా, ముందు ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేయాలి కదా. వీళ్ళు ఏంటి డైరెక్ట్ లివర్ మీద పడిపోతున్నారు, ఇమీడియట్ గా షుగర్ రాగానే లివర్ మీద పడిపోతున్నారు, లివర్ ని గ్లూకోజ్ ప్రొడక్షన్ ఆపమ్మా అని చెప్పి గ్లూకోనియోజెనిసిస్ సింథసిస్ తగ్గించడానికి ఇమీడియట్ మెట్ఫోమిన్ రాసేస్తున్నారు. వీళ్ళు ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేసే ఈ గ్లింపిరైడ్ లేకపోతే డావనిల్ ఎప్పుడు రాస్తున్నారు అనుకుంటున్నారు, షుగర్ 2000 దాటిపోద్ది, మెట్ఫోమిన్ 2000 దాటిపోద్ది. దాటిపోయిన తర్వాత అప్పుడు రాస్తున్నారు కాంబినేషన్ ఈ గ్లింపిరైడ్ ఈ గ్లిబెన్సిరైడ్ ఈ కాంబినేషన్ అప్పుడు రాస్తున్నారు. అసలు రాయాల్సింది స్టార్టింగ్ లో ట్రైల్ వేసి ఒకటి ఏం చేయాలి, ఒక 1 వీక్ పాటు ఇతని మీద ట్రైల్ వేయాలి. ఏం ట్రైల్ వేయాలి, ఇతనికి ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి మనకి ఇన్సులిన్ బయటికి రాక ఇతనికి ప్రాబ్లం అవుతుందా, లేకపోతే ఒకవేళ గ్లూకోనియోజెన్సిస్ ఎక్కువైపోతే ప్రాబ్లం వస్తుందా, ఈ 1 వీక్ ఈ ఉన్న 4 డ్రగ్లు చేంజ్ చేసుకుంటే ఎక్కడ రిజల్ట్ ఉందో అది కంటిన్యూ చేసుకోమని చెప్పాలి. నిజంగా ఓన్లే అల్లోపతికి డిపెండెన్సీ వస్తే ఇవన్నీ సంబంధం లేదు. వెళ్ళంగానే మెట్ఫోమిన్ స్టార్ట్, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ 500 ఎస్ఆర్, నెక్స్ట్ ఇయర్ 500 ఫుల్ ఆర్, ఆ నెక్స్ట్ ఇయర్ 1000, ఆ నెక్స్ట్ ఇయర్ 1500, ఆ నెక్స్ట్ ఇయర్ 2000. ఇంకా 2000 నుంచి రాయకూడదు కాబట్టి ఇంక ఇన్సులిన్ స్టార్ట్, ఇన్సులిన్ స్టార్ట్. ఇది వీళ్ళు అవలంబించే స్టాండర్డ్ ప్రొసీజర్. కానీ ఫార్మకైనెటిక్స్ లేదా ఇవన్నీ ఏం చెప్తున్నాయి, స్టార్టింగ్ ప్రాబ్లం ఎక్కడుందో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లోనే ఒక ఎడిషనల్ ఒకవేళ డయాగ్నోస్ చేస్తే టెస్ట్ చేసి అవి చేయి. ఎల్లంగానే వీళ్ళు టెస్ట్ చేస్తారు పాదాల మీద, ఏదో నల్లత పూసి ఎంత ప్రెస్ అవుతున్నాయి ఈ టెస్ట్ చేస్తారు. ఇది కాదు కదా చేయాల్సింది, అసలు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఏమన్నా తగ్గిందా, సఫిషియంట్ ఉందా, లేకపోతే గ్లూకోనియోజెన్సిస్ ఎక్కువైపోయిందా ఇతని లైఫ్ స్టైల్లో ఫుడ్ అలవాట్లలో, ఇవి కదా చూడాల్సింది. ఇవి చూడకుండా డైరెక్ట్ మెట్ఫోమిన్ రాసేయటం, ఒక 6,000 రూపాయలేమో ఈ టెస్ట్ల పేరు మీద వేసేయటం, వెళ్ళంగానే ఫస్ట్ ఎవర్ డయాబెటీస్ వెళ్ళినా కానీ 10,000 ఇచ్చి రావాలండి, 10,000 ఇచ్చి రావాలి. మళ్ళీ రాగానే ఇచ్చేది ఎవరికైనా మెట్ఫోమిన్, ఉన్నదే 4 టాబ్లెట్లు అక్కడ, ఆ 4 టాబ్లెట్లు కూడా వీళ్ళ దగ్గర స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంది. 2,000 మెట్ఫోమిన్ అయిపోయిన తర్వాత కాంబినేషన్ వదలాలా, అవి కూడా సరిపోకపోతే అప్పుడు ఇంకా రకరకాల కొత్తవి వచ్చాయి కదా,
అవి రాసుకోవాలా, అవి కూడా సరిపోలేదు అంటే నెక్స్ట్ ఇన్సులిన్ రాసేయాలా, ఇంతే తప్ప. ఏమండి నేను ఒకటే డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నా, నా డయాబెటిక్ రీసెర్చ్ లో నాకు అర్థమైంది ఏంటంటే, రీసెర్చ్ కూడా కాదండి, వికీపీడియాలోనే రాసి ఉంటది, వికీపీడియాలోనే రాసి ఉంటది, మెట్ఫోమిన్ వేస్తే బి12 డిఫిషియన్సీ వస్తుంది. మెట్ఫోమిన్ రాసి 3 రోజులకో వారానికో బి12 సప్లిమెంటేషన్ రాసే డాక్టరు మన 2 ఉభయ రాష్ట్రాల్లో కానీ మన దేశంలో కానీ ఉన్నాడా చెప్పండి, మీరు ఉన్నాడా చెప్పండి. ఒక్కడ వీళ్ళు చెప్పేదేంటి షుగర్ రాగానే, వీళ్ళు ఇచ్చే పాంప్లెట్ లో ఉండేదేంటి నాన్ వెజ్లు తినొద్దు, ఇక నుంచి మీరు ఆకులు అలములు తిని బతకవలను. మరి ఉన్న ఆల్రెడీ బి12 ఇచ్చే నాన్ వెజ్ మానిపించారు, ఆకులు అలములు తినమని చెప్పారు. 2వ పక్క కేసులు మెట్ఫోమిన్ ఉన్న బి12 ఎత్తుకుపోయి, మరి బి12 రాసే సప్లిమెంటేషన్ రాసే ఒక్క డాక్టర్ అన్న ఎక్కడన్నా ఉన్నాడా చెప్పండి. ఒకసారి పాత వీళ్ళ మన మన పేషెంట్లు అందరి పాత ప్రిస్క్రిప్షన్లు చెక్ చేద్దాం, ఒక్కల దాంట్లో అన్న బి12 సప్లిమెంటేషన్ ఉందా చూడండి. ఈ బి12 డిఫిషియన్సీలు వచ్చి ఎప్పుడు రాస్తారో తెలుసా మీకు, వీళ్ళు బి12 ఎప్పుడు రాస్తారు అనుకుంటున్నారు, డయాబెటిక్ నెఫ్రోపతి కొత్త రోగం, మళ్ళీ కాస్ట్లీ రోగం, వీళ్ళు మళ్ళీ ఇంకో ఫ్లోర్ వేసుకునే రోగం తెప్పించి ఆ రోజు బి12 రాస్తారు. ఏమేమి రాస్తారు, బి12 ఆల్ఫాలిపోలిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, వీటి కాంబినేషన్ న్యూరోకైన్ ప్లస్ లో డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చి మీ కళ్ళు పోయి మీ నరాలు పుళ్ళిపోయి అయిన తర్వాత రాసే టాబ్లెట్ బి12. వీళ్ళు 3 స్టార్టింగ్ మెట్ఫోమిన్ ఇచ్చే రోజే బి12 సప్లిమెంటేషన్ ఇస్తే ఇలా సొమ్మేం పోతుంది. ఈ పాయింట్ తెలుసా ఇప్పటి వరకు మీకు, ఇది ఫ్రాడ్ కాదా, జనాలు జీవితాలు తాడుకోవడం కాదా, మెట్ఫోమిన్ డైరెక్ట్ కిడ్నీని కొడుతుందా లేదా, మరి దానికి కిడ్నీని గాడు చేయడానికి ఏమైనా ఇచ్చారా, ఎప్పుడిస్తారు ఏఎల్ఐ, లివర్ మీద కొడుతుంది, కిడ్నీ మీద కొడుతుంది, ఎప్పుడిస్తారు మళ్ళీ రిపేర్కి ఏఎల్ఐ ఆల్ఫాలిపోలిక్ యాసిడ్ ఏఎల్ఏ, అంత కుళ్ళిపోయిన తర్వాత ఇస్తారా, ఇదే మీరు డాక్టర్లు చేసే పని, వీటిని క్వశ్చన్ చేయకూడదా. నేను మెట్ఫోమిన్ వాడట్లేదు, నేను మెట్ఫోమిన్ వాడట్లా, నేను కొరస్టైనే వాడుతున్నా, నేను కొరస్టైనే వాడుతున్నా, మెట్ఫోమిన్ ప్లేస్ లో సాగేటీస్, సాగే మీద స్టడీస్ ఉన్నాయండి, సాగేటీస్ మీద స్టడీస్ ఉన్నాయి, సాగే కూడా గ్లూకోనియోజెన్సిస్ ఆపుతుంది. ఫస్ట్ కంట్రోలు నేను ప్రోటీను లిమిటెడ్గా వీక్లీ తీసుకున్నప్పుడు మటుకు, ఆ రోజు మటుకు నాలుగుని ఇబ్బంది పెట్టకుండా ఆ రోజు టేస్ట్ అంతా ఫుల్ఫిల్ అయిపోవాలి. ఆ తర్వాత నుంచి మటుకు స్పెసిఫిక్గా ఏంటంటే నేను అమినో యాసిడ్ ప్రొఫైలు వీక్లీ మెయింటైన్ చేస్తాను, మిగతా వాళ్ళంతా ప్రోటీన్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు డైట్లో, నేను అమినో యాసిడ్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను. ఆ అమినో యాసిడ్ ప్రొఫైల్ మెయింటైన్ చేసి ఇన్సులిన్ సెక్రెషన్కి ఏ అమినో యాసిడ్స్ హెల్ప్ చేస్తాయి అవి నేను 150% తీసుకుంటా ఫుడ్లో, ఏ అమినో యాసిడ్స్ హామ్ చేస్తాయి వాటిని ఓన్లీ 50% తీసుకుంటా నేను. రెండోది జనరల్గా ఏంటంటే ఫ్యాట్ డైట్ పెట్టినప్పుడు వీళ్ళు ఏం చెప్తారండి, హార్ట్ డాక్టర్లు అయినా డయాబెటిక్ డాక్టర్లు అయినా నూనె తినొద్దు, నూనె తినొద్దు. మరి ఏం తినాలండి, ఆల్రెడీ షుగర్ పెరిగిపోయినాడు, గ్లూకోజ్ పెరిగిపోయి ఆ గ్లూకోజ్ ప్రొడక్షన్ తగ్గియడానికి ఒక పక్క లివర్కి మెట్ఫోమిన్ ఇచ్చి గ్లూకోనియోజెన్సిస్ ఆపమ్మా అని చెప్పి సిగ్నల్ ఇవ్వడానికి మెట్ఫోమిన్ ఇచ్చి మళ్ళీ వీళ్ళు పెట్టే తిండి ఏంటండి, గ్లూకోజా. ఎలా కంట్రోల్ అవుద్దండి, ఎలా కంట్రోల్ అవుద్ది, మెటబాలిజం అట్లా అని చెప్పి కీటో అంటారు. కీటోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు కీటో ఎంతన్నా తీసుకోండి, ప్రోటీన్ ఎంత తీసుకున్నా ఎక్సెస్ ప్రోటీన్ ఈజ్ అగైన్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్, లివర్ చేసే పని అది, దట్ ఈస్ కాల్డ్ గ్లూకోనియోజెన్సిస్. మరి మీరు కార్బో తీసుకున్నా తీసుకోకపోయినా ఎక్సెస్ ప్రోటీన్ తీసుకుంటే అగైన్ మన బాడీ రిపేర్కి కావాల్సినంత అమినో యాసిడ్స్ అది ఉంచుకొని మిగతాదంతా కూడా గ్లూకోనియోజెన్సిస్ చేసి ఆ అమైన్ రింగ్ NH2 రింగ్ కట్ చేసుకొని మళ్ళీ దాన్ని కార్బో కింద మార్చేస్తుంది, గ్లూకోజ్ కింద మార్చేస్తుంది. అట్లా అని చెప్పి ఫ్యాట్ తీసుకుంటే మీకు విపరీతంగా ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోతాయి, ఇంకొక మిత్ అండి, ఇంకొక మిత్. ఏం కార్బోలు తీసుకుంటే టీజీఎల్ పెరగవా, ఎక్సెస్ కార్బో అంతా లివర్ దాచిపెట్టేది ఏ రూపంలో అండి, టీజీఎల్ కాదా,
ఎక్సెస్ రిజర్వర్స్ అన్ని ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ ఏంటండి? టీజీఎల్ కాదా? కార్బో టీజీఎల్ కింద మారదా? గ్లూకోజన్ చేసే పని అది కాదా? ఇక్కడ విషయం వీళ్ళకి చెప్పాల్సింది ఏంటి, బాబు ఎంత కావాలి అంత తీసుకోండి, ఎక్సెస్ తీసుకుంటే లివరు దేన్ని దేని కిందైనా మార్చగలిగిన ఒక కెమికల్ రియాక్టరు, మంచి కెమికల్ ఇంజనీర్ అది లివరు. కాబట్టి మీరు ప్రోటీన్ తీసుకోండి, ఫ్యాట్ తీసుకోండి, ఏమి తీసుకున్నా. ఇంకొకటి, ఫ్యాట్ డైట్ లో ఒక బెనిఫిట్ ఉంటుంది. ఫ్యాట్ ఏంటంటే డైరెక్ట్ మీకు మిగతా మెటబాలిజం అంతా ఫ్యాట్ మీద నడిపించవచ్చు. గ్లూకోజ్ లిమిటెడ్ గా తీసుకొని ఫ్యాట్ మీదకి వెళ్ళిపోతే, కాకపోతే ఫ్యాట్ మీదకి వెళ్ళిపోయే వాళ్ళంతా కూడా చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, మన బాడీలో ఇన్సులిన్ కి వెహికల్, గ్లూకోజ్ కి వెహికల్ ఇన్సులిన్ అంటాం. గ్లూకోజ్ కి వెహికలే కదండి, అది ఇన్సులిన్ సపోర్ట్ లేకుండా సెల్ యాక్సెప్ట్ చేయాలి. అదే టైప్ లో ఫ్యాట్ కూడా వెహికల్ క్యార్నిటైన్ అని ఉంటది, ఒక అమైనో యాసిడ్. ఓకే, క్యార్నిటైన్ అని ఉంటది, అది మీకు ఏజ్ పెరిగే కొందికి దాని ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఫ్యాట్ డైట్ తో పాటు క్యార్నిటైన్ సప్లిమెంటేషన్ చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా షుగర్ నుంచి బయటపడవచ్చు. క్యారెటైన్ మీకు అమెజాన్ లో సప్లిమెంట్స్ దొరుకుతాయండి. ఫుడ్ రూపంలో సరిపోదు సార్, ఫుడ్ రూపంలో సరిపోదు. రెండోది ఇంకొక మీకు ఇంకొక ఇన్సులిన్ ఆల్టర్నేటివ్ చెప్తా. మీకు B12 ఎలా పడిపోయిందో అట్లాగే మీకు షుగర్ పేషెంట్లు అందరినీ చెక్ చేయండి, అందరికి క్రోమియం డెఫిషియన్సీ ఉంటుంది. క్రోమియం సప్లిమెంటేషన్ షార్ట్ టర్మ్ ముందు డెఫిషియన్సీ రికవరీ చేసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. క్రోమియం కూడా మీకు ఇన్సులిన్ లాగే వన్ ఆఫ్ ది వెహికల్ లా యాక్ట్ చేస్తుంది షుగర్ని డిస్పోజ్ చేయడానికి. ఇనిషియల్ స్టేజ్ లో నేను ఒక 600 mg క్రోమియం ఒక 1 week పాటు వాడి ముందు లోపలున్న కొంచెం సెన్సిటివిటీ పెంచుకొని ఆ తర్వాత సాగేటీస్ అట్లాగే ఈ అమైనో యాసిడ్ ప్రొఫైల్ పక్కాగా మెయింటైన్ చేస్తూ, ఈ అమైనో యాసిడ్ లో ఏంటంటే మీకు బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ అని ఉంటాయి, దట్ హార్మ్స్ యూ. ఓకే, దట్ హార్మ్స్ యూ. అట్లాగే ఎరోమాటిక్ అమైనో యాసిడ్స్ అని ఉంటాయి, అవి కూడా మీకు ఒక ఏజ్ మీకు 20 years మీకు ఎదుగుదల ఉన్నప్పుడు బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు బాడీ బిల్డింగ్ లో ఈ మజిల్ బిల్డింగ్ లో వీటన్నిటిలో బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ పాత్ర ఎక్కువ ఉంటుంది. వ్యాలైను, ల్యూసిను, ఐసోల్యూసిను, ప్రోలైను, ఈ ఫుడ్స్ పిల్లలకి ఎక్కువ ఇవ్వాలి. కానీ 20 years దాటారు, మీ ఎదుగుదల ఆగిపోయింది, గ్రోత్ ఆగిపోయింది. మీరు ఇప్పుడేంటి, ఒక కారు కొత్తది కొనుక్కుంటారు, స్పేర్ పోయినప్పుడల్లా కొత్త కారు కొనుక్కొచ్చుకుంటారా? స్పేర్ తెచ్చుకుంటారు. అట్లాగే మన బాడీ మజిల్ అంతా ఈ BCAAలతో AAAలతో ఎరోమాటిక్ అమైనో యాసిడ్స్ తో వీటితో తయారవుతుంది. ఒక స్టేజ్ తర్వాత వీటి అవసరం బాడీకి అవసరం లేదు. ఓన్లీ దేనికి అవసరం అయితే ఎక్కడన్నా రిపేర్ చేయాలి, సెల్ డ్యామేజ్ అయింది రిపేర్ చేయాలంటే ఆ రిపేర్కి అవసరం. ఆ రిపేర్ కోసం ఎంత కావాలో అంతే సప్లై ఇవ్వాలి. అందుకని నేను స్పెసిఫిక్ గా చెప్పేది హై వ్యాలైన్ ఫుడ్స్ అంటే మన మెయిన్ ఈ ప్రాబ్లం. ఎందుకంటే ఈ ఈ BCAAలు కానీ AAAలు కానీ మీకు IR ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచుతాయి. ఓకే, అందుకని చెప్పి మీరు వీటిని కట్ చేయాలి స్పెసిఫిక్ గా ఇవి. రెండోది మీకు ఇవి ఎక్కువ వెయిట్ లో ఉంటాయి, మన పల్లీల్లో ఉంటాయి, మన పుట్నాల్లో ఉంటాయి. అట్లాగే ఎగ్ లోపలది తినొద్దు బయట తినమని చెప్తారు మన గొప్ప డాక్టర్. కానీ ఎగ్ వైట్ హై వ్యాలైన్ ఫుడ్. వ్యాలైన్ 20 years తర్వాత బాడీకి హార్మ్ చేస్తుంది, స్పెషల్ గా డయాబెటిక్ పేషెంట్స్ కి. దట్ టోటల్ వ్యాలైన్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ అగైన్ గ్లూకోజ్. ఓకే, అట్లాగే మీకు ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఉంటుందంటారా ఉండదంటున్నారా? ఎగ్ వైట్ లో ఎక్కువ ఉంటుంది అండి, ఎగ్ వైట్ లో ఎక్కువ ఉంటుంది, తినకూడదు అండి, ఎక్కువ ఉంటుంది. రెండోది మీకు ఈ మేజ్ వీటన్నిట్లో మీకు చూడండి, ఈ ఫారం కోళ్ళు పెంచే వాటిలన్నిట్లో కూడా ఈ వ్యాలైన్ ప్రోలైన్ ఇవన్నీ ఎక్కువ ఉండేలా చూసుకుంటారు వాళ్ళ ఫుడ్ లో. ఎందుకంటే గ్రోత్ స్పీడ్ గా ఉంటది, వాళ్ళకి ప్రొడక్షన్ తొందరగా వస్తుంది. బెటర్ ఏంటంటే వీక్లీకి రెస్ట్రిక్ట్ చేసుకోండి ఇవి. స్పెసిఫిక్ గా ఈ గింజలు కాజులో కూడా ఎక్కువ ఉంటది అండి, కాజులో కూడా ఎక్కువ ఉంటది. స్పెసిఫిక్ గా నేను ఈ సిసామి, బాదం, అవిసెలు
ఈ వాల్నట్ ఈ నాలుగు నేను ఎక్కువ చెప్తా ఉంటాను. అది 30 గ్రాములు, ఇది 30 గ్రాములు, ఇది 10 గ్రాములు, ఇది 10 గ్రాములు. ఈ నాలుగు మిక్సీలో పట్టేసి దీంట్లో ఏ గ్లాస్ తో అయితే నువ్వులు పోస్తున్నావు అదే గ్లాస్ తో గోధుమ పిండి పోసి ఈవినింగ్ వాటితో చపాతీలు చేసుకుని తింటామండి. టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటది. ద బెస్ట్ ప్రోటీన్ ఎంత దీంట్లో ఈ మిక్స్ నేను అమినో యాసిడ్ ప్రొఫైల్ క్యాలిక్యులేట్ చేశాను. మై ఫుడ్ డేటా అని ఉంటుంది, దాంట్లో ప్రొఫైల్ చూసుకోవచ్చు. అక్కడ క్యాలిక్యులేట్ చేసుకొని ఏవైతే మనకి బాగా నెక్స్ట్ రిపేర్ గానీ లేకపోతే ఈ ఐఆర్ తగ్గడానికి వీటికి ఉపయోగపడే 120-150% ఎక్స్ట్రా మెయింటైన్ చేస్తాను. ఈ మిగతా అన్ని తక్కువ మెయింటైన్ చేస్తాను. ఈ వ్యాలైన్, ల్యూసిన్, ఐసోల్ ల్యూసిన్ ఇటువంటి అన్ని. ఈ 70 గ్రామ్స్ మిక్స్ తీసుకున్న తర్వాత నాకు కొంచెం షార్టేజ్ వచ్చింది ఏంటంటే గ్లైజిన్. ఆ గ్లైజిన్ నేను సప్లిమెంట్స్ తీసుకుంటాను. అట్లాగే మనకి బ్రెయిన్ కి కూడా గ్లైజిన్ కావాలండి. బ్రెయిన్ కి గ్లైజిన్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటలేదు గ్లైజిన్. అదేంటంటే త్రియోనిన్ బ్యారియర్ దాటుతుంది. బ్యారియర్ దాటిన తర్వాత మళ్ళీ మన లోపల బ్రెయిన్ మళ్ళీ టిష్యూస్ ఫామ్ అవడానికి అక్కడ కూడా గ్లైజిన్ కావాలి. కానీ గ్లైజిన్ బ్యారియర్ దాటలేదు. అదేంటంటే త్రియోనిన్ లోపలికి వెళ్ళిపోయి అగైన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు గ్లైజిన్. అందుకని నేను జనరల్ గా ఏంటంటే ఒక 500 mg గ్లైజిన్, ఒక 125 mg త్రియోనిన్, రెండోది హార్ట్ మజిల్ ప్రొడక్షన్ కి టారిన్, అది ఒక 125 mg నేను క్యాప్సులేట్ చేసుకొని శుభ్రంగా డైలీ ఒకటి వేసుకుంటాను. ఎందుకంటే మీ గ్లైజిన్ కూడా మీకు ఇనిషియల్ స్టేజ్ లో 3.5 grams శరీరం నుంచి ప్రొడక్షన్ చేసుకుంటుంది మన బాడీ. పాను 20 ఇయర్స్ దాటిన కాడ నుంచి ఆ 3.5 వల్ల 30 ఇయర్స్ దాటంగానే 2.5, అట్లా 40 ఇయర్స్ దాటంగానే 1.5, ఇట్లా తగ్గిపోతా ఉంటది. గ్లైజిన్ మీకు నిద్ర పడటానికి చాలా ఇంపార్టెంట్ అమైనో యాసిడ్. మీకు చూడండి గ్లైజిన్ డిఫిషియన్సీ వచ్చిన తర్వాత 40 ఇయర్స్ తర్వాత ఎవరికైతే తగ్గుతుందో మీకు ఏజ్ పెరిగే కొద్దికి నిద్ర తగ్గిపోతుంది. అట్లాగే మీకు ఈ కొల్లాజన్ ఇవన్నిటికీ ప్రీకసర్ గ్లైజిన్. ఎప్పుడైతే మీ గ్లైజిన్ డెఫిషియన్సీ వచ్చిందో మీకు ఈ నరాల్లో ఇబ్బంది. ఎందుకంటే మీకు నరాల్లో ఆ లేయర్ ఎలాస్టిన్స్ ఇవన్నీ తయారవడానికి కూడా గ్లైజిన్ ప్రీకసర్, అది ఎప్పుడు ఈ కొల్లాజన్ కి ప్రీకసర్. ఇటువంటి అన్ని తగ్గిపోతే మీకు దీని రిలేటెడ్ జబ్బులే వస్తాయి. చూడండి 40 దాటిన పాడి నుంచి మోకాళ్ళని ఎప్పుడు గుజ్జులు అరిగిపోవటాలు, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏంటంటే గ్లైజిన్ డిఫిషియన్సీ ఎప్పుడు వచ్చిందో ఇది బాడీలో బోల్డ్ అనే మెటబాలిజం కి ప్రీకసర్. ఆ మిగతా ఫంక్షన్స్ అన్ని ఎఫెక్ట్ అయ్యి ఇటు నిద్ర ఎఫెక్ట్ అవుతుంది. మీరు గ్లైజిన్ వేసుకొని ఒక 2000 mg గ్లైజిన్ ఒక 2-3 రోజులు వేసుకోండి, మీకు కలలు రావటం మొదలవుతుంది. కలలు రావటం మొదలవుతుంది సింపుల్ అండి. మీ గ్లైజిన్ డిఫిషియన్సీ క్లియర్ అయిపోయింది అంటే మీరు సెకండ్ స్టేజ్ ఆఫ్ స్లీప్ లోకి వెళ్తారు, మీకు అందమైన కళ్ళు వస్తాయి. మీరు ఎప్పుడో చిన్నప్పుడు కానీ ఉంటారు ఆ కళ్ళు. అగైన్ ఆ కళ్ళు వచ్చిన తర్వాత ఒక 1 week కంటిన్యూ చేసేసి కళ్ళు రాగానే జస్ట్ 500 mg వెళ్ళిపోవాలండి. బోల్డ్ అన్ని మెటబాలిక్ డిజార్డర్స్ క్లియర్ అవుతాయి. గ్లైజిన్ పాత్ర మెటబాలిజం లో. ఎందుకంటే నేను ఫస్ట్ ఏంటంటే ఈ D614G వచ్చింది కానీ అసలు గ్లైజిన్ కట్ చేస్తే కరోనా స్పైకెట్ తయారైద్దో చూద్దాం అన్న టైప్ లో ఆలోచించాం. వెరీ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ఎండీలో, అసలు ఇది స్పైక్ ప్రోటీన్ లేకపోతే ఈ వైరస్ ఎన్ని ఏమి అమైనో యాసిడ్ లో తయారవుతుంది ఏంటి అని చూశాను. ఈ వ్యాలైన్ ఒక 8%, ఈ గ్లైజిన్ ఒక 7%, ఇట్లా పర్సంటేజెస్ ఉన్నాయి. అసలు ఈ 8% మెటీరియల్ గ్లైజిన్ కదా, అసలు దీన్ని కట్ చేసేసి దానికి దొరకకుండా చేస్తే అది తయారవుతుంది కదా అని చెప్పి ఫస్ట్ ఆ రూట్ లో ఆలోచించాను. ఆ రూట్ లో ఆలోచించిన తర్వాత గ్లైజిన్ కట్ చేస్తే మన క్యాస్కేడ్ లో ఏమేమి ప్రాబ్లం వస్తున్నాయి అని చెప్పి చూసుకుంటా పోతే అసలు గ్లైజిన్ ఇంపార్టెంట్ రోల్ ఎంత అనేది అక్కడ అర్థమైందండి. అసలు మెయిన్ మన ఓల్ ఫ్యాక్టరీలో ఉన్న గ్లైజిన్ రిసెప్టర్స్ ఇవన్నీ ఆన్ అవ్వాలి అంటే మరి గ్లైజిన్ మన బ్లడ్ సర్క్యులేషన్ లో లేకపోతే సిఎన్ఎస్ లో కానీ ఇస్ ఏ న్యూరో ట్రాన్స్మిటర్. అసలు న్యూరో ట్రాన్స్మిటర్ ఫెయిల్ అయిపోతే డిఫిషియన్సీ వచ్చేస్తే మరి మిగతా ఫంక్షన్స్ ఎట్లా జరుగుతాయి, సిగ్నల్ క్యాస్కేడే దెబ్బతింటుంది అని చెప్పి ఇటు స్మెల్ లాస్ అవడానికి లేకపోతే ఈ క్యాస్కేడ్ ఇమ్యూనో క్యాస్కేడ్ దెబ్బతింటానికి గ్లైజిన్ పాత్ర కూడా ఉంది అని చెప్పి ఫస్ట్ నువ్వులు తినేయండి అర్జెంటుగా అని చెప్పి అసలు నువ్వుల ఐడియా అక్కడ నుంచి వచ్చింది. గ్లైజిన్ ఎక్కువ దేంట్లో ఉందండి, నువ్వుల్లో ఉంది. ఆ తర్వాత ఎట్లా నువ్వులు తినిపిస్తున్నావు, నువ్వులు ఇంకా ఏమి హెల్ప్ చేస్తుందని చూస్తే సిస్మా డివిటీలో హెల్ప్ అవుతుంది, ఆల్రెడీ గ్లైజిన్ కూడా డివిటీలో హెల్ప్ అవుతుంది,
ఇవన్నీ ఎప్పుడైతే చూసామో బాగా ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు ఒక డిబేట్ లో చూడటం జరిగింది, అలోపతి డాక్టర్స్ మీతో కలిసి విఆర్కే గారితో కలిసి అందరం కొలాబరేటివ్ గా ఒక ఎక్స్పెరిమెంటల్ గా క్లినికల్ ట్రయల్స్ చేద్దాము అని చెప్పడం కూడా జరిగింది. ఇది నెక్స్ట్ ఫాలో అప్ డిస్కషన్ ఏమైనా జరిగిందా, ఏమన్నా మెటీరియలైజ్ అవడానికి దగ్గరలో ఉందా, అసలు ఏంటి పరిస్థితి? ఊరికే ఏదో డిబేట్ కోసం కంటి తుడుపు జరిగా అట్లా చెప్పడం జరిగింది అనుకుంటున్నారు. సార్, ఇప్పుడు ముఖర్జీ గారిని నేను భీష్ముడితో పోలుస్తానండి. ఓకే, భీష్ములు అటు పాండవులు ఇటు కౌరవులు ఇద్దరు మంచి కోరుకునేవాళ్లే, కానీ సింహాసనానికి బద్ధుడు. మన కట్టప్ప గారి లాగా భీష్ముడు లాగా భీష్ముడు దుర్యోధన సింహాసనానికి కానివ్వండి, లేకపోతే మన బాహుబలి సినిమాలో ఆ సింహాసనానికి కానీ బద్ధుడు. అట్లాగే ఆయన అయ్యకి బద్ధుడు. ఆయనకి లోపల ఏ ఫీలింగ్ ఉన్నా సింహాసనానికి ఆయన బద్ధుడు. కాబట్టి ఏంటంటే ఆయనకి చేయాలని కలిసి చేస్తే దీనివల్ల ప్రజలకి మేలు జరుగుతుంది అని ఉంది. కానీ మిగతా అందరికి ఉండాలి కదండి అసోసియేషన్ లో, వాళ్ళు రానివ్వరు. మీరు ఒకటే చూడండి, ముఖర్జీ గారు ఎప్పుడు వీడియో పెట్టినా స్టార్టింగ్ లోనే డిస్క్లైమర్ చెప్తారు, దీని గురించి నన్ను మాట్లాడమన్నారు కాబట్టి వచ్చి మాట్లాడుతున్నాను. రెండు వీడియోలు పెట్టారు, రెండు వీడియోల్లో కూడా దీని గురించి నన్ను మాట్లాడమన్నారు కాబట్టి వచ్చి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆయన అది నేను ఎప్పుడైతే అబ్జర్వ్ చేశానో ఆయనకి నేను ఆ రెస్పెక్ట్ ఇస్తానండి. అందుకే నేను ముఖర్జీ గారు ఇచ్చిన రిప్లైస్ కేటి నేను మళ్ళీ వీడియోలు పెట్టి రిప్లైస్ ఇవ్వను, మిగతా వాళ్ళకి ఇచ్చినట్టు రిప్లైస్ ఇవ్వను. ఎందుకంటే అప్పుడు మహాభారతంలో భీష్ముడు కౌరవ పక్షపాతం వహిస్తే వహించారు, కానీ మాకు పూర్తి నమ్మకం ఉంది ఏ రోజైనా ఖచ్చితంగా ప్రజల కోసం ఈ మా నవ భీష్ముడు ఖచ్చితంగా పాండవులతోనే వస్తారన్న నమ్మకం మాకుంది. విఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. అంటే మొత్తానికి అయితే ప్రొసీజరల్ గా వర్క్అవుట్ కాలేదు ఇంతవరకు. ఆయన మళ్ళీ వెళ్ళంగానే మిగతా వాళ్ళు ఎందుకు ఇట్లాంటివి చెప్తావు అడిదట్టా కుదురుద్ది అంటారు కదండి. మీ నెక్స్ట్ ప్లానింగ్ ఏమంటారు? మరి వాళ్ళు చేస్తే చేద్దామని ప్లానింగ్ లో మీరు ఉన్నారు, వాళ్ళు రాను అన్న పరిస్థితుల్లో ఇట్లానే మీరు వన్ ఆన్ వన్ ఫైట్ చేసుకుంటా మీరు కోవి కేర్ అని చెప్పి మేము పరిచూరిస్ కోవి కేర్ అని చెప్పేసి ఫేస్బుక్ లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, ఇట్లా మీరు కంటిన్యూస్ గా దీని మీద ఇంకా పోరాడుతూ ఉంటారా? ఒకటండి, మేమేంటంటే ఫస్ట్ 15 డేస్ వీ వెయిటెడ్ ఫర్ ది డాక్టర్ టు అడాప్ట్ అవర్ ప్రోటోకాల్, అట్లీస్ట్ స్టడీ చేసి అడాప్ట్ చేసుకుంటారు అని ఆశించాం. ఆ చేంజ్ రాలేదు. ఎప్పుడైతే ఆ చేంజ్ రాలేదో ఓకే పీపుల్ కి షేర్ చేసేద్దామని డిసైడ్ అయ్యాం. పీపుల్ కి షేర్ చేసేసా, పీపుల్ కి షేర్ చేసేసినప్పుడు మా ప్రోటోకాల్ ఇది ఉపయోగపడే మందులు ఇవి అని చెప్పి మేము నీట్ గా తయారు చేసి ఫేస్బుక్ లో పెట్టాం. ఆ తర్వాత మాకు వచ్చిన ప్రాబ్లం, నెక్స్ట్ పీపుల్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే ఎలా వాడాలి ఎలా వాడాలి ఎలా వాడాలి. అరే ప్రతి ఒక్కళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎలా వాడాలి అని చెప్పి, కొన్ని ఫాలో అవుతున్నారు కొన్ని ఫాలో అవ్వట్లేదు. ఇదేంటంటే ప్రోటోకాల్ ఇప్పుడు మామూలుగా డైట్ ప్లాన్ అనుకోండి, సరే వెయిట్ తగ్గలేదు, సరే ఇది వర్కౌట్ అవ్వలేదులే, ఇంకొక కొత్త వాళ్ళు చెప్పేది మళ్ళీ వర్కౌట్ చేసి చూద్దాం అంటారు. కానీ ఇక్కడ కోవిడ్ అనేది 14 డేస్ లో లైఫ్ డిసైడ్ చేస్తుందండి. మీరు ఒక డాక్టర్ దగ్గరికి ఇవాళ జాయిన్ అయ్యారు అంటే ఆ డాక్టర్ దగ్గర 14 డేస్ తర్వాత మీరు ఇంటికి వెళ్తామా లేకపోతే శ్మశానానికి వెళ్తామా డిసైడ్ అయిపోతుంది. ఈవెన్ మీరు మధ్యలో డిసీజ్ పెరిగితే మధ్యలో చేంజ్ హాస్పిటల్ చేంజ్ అవడానికి కూడా మీకు ఆక్సిజన్ ఒకసారి పెడతాం స్టార్ట్ చేసిన తర్వాత ఆ 10 లీటర్ ఫ్లో దాటిపోయిన తర్వాత అంబులెన్స్ లో కూడా మీరు షిఫ్ట్ చేయలేరు. ఆ 10 లీటర్ దాటి కంట్రోల్ అవుతుందా, మన దగ్గర 10 లీటర్లోని కంట్రోల్ అవుతుంది లేని అప్పుడు దాకా పెట్టుకుంటారు. కానీ కంట్రోల్ అవ్వకపోతే ఇంకా వెళ్ళిపోవడం తప్ప ఆల్టర్నేటివ్ లేదండి, షిఫ్ట్ చేయడం కూడా జరిగే పని కాదు. అందుకే పెద్ద పెద్ద వాళ్ళు అంటే మళ్ళీ వెంటిలేటర్లు కూడా అంబులెన్స్ లో పెట్టుకొని వచ్చి తీసుకెళ్లి చేయగలుగుతారు, కానీ నార్మల్ పేషెంట్ అయితే పేషెంట్ ని షిఫ్ట్ చేయాలి. అటువంటి జరిగే పని కాదు. ఎందుకంటే ఒక యుఎస్ లో ఒక హాస్పిటల్ ప్రెసిడెంట్ భార్య గుడివాడ వచ్చి ఇక్కడ దొరికిపోయి 15 లీటర్ మీద హాస్పిటల్ జాయిన్ అయిపోయారండి, ఒక ఆర్థోపెడిక్ హాస్పిటల్. ఆ 15 లీటర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఛాన్సెస్ లేవు, వెంటిలేటర్ ఎదిరితే దొరికే పరిస్థితి లేదు. కానీ ఆయన యుఎస్ లో ఒక హాస్పిటల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అండి, అటువంటి వాళ్ళకి ఆ రోజు వెంటిలేటర్ దొరికే పరిస్థితి లేక 15 లీటర్ మీదే ఉన్నారు ఇంక 2 డేస్ అని చెప్పారు. ఈలోపు మా దగ్గరికి వచ్చారు, మా దగ్గరికి వస్తే అగైన్ వీ స్టార్టెడ్ అవర్ ప్రోటోకాల్, కంట్రోల్లో తీసుకొచ్చాం. 100% మీదకి వెళ్ళిపోయినామని 70% తీసుకొచ్చాం. కానీ ఈ మధ్యలో ఒకసారి సరే ఇంక పర్లేదు కదా అనుకొని బాత్రూమ్కి వెళ్ళి వస్తే పడిపోయారు.
ఓకే పడిపోయి ఆ డిస్టర్బెన్స్ లో మళ్ళీ డిప్ అయిపోయి డిప్ అయిపోయి 20 లీటర్ అన్నా పెట్టాల్సిన అవసరం వచ్చింది పెడతాం కుదరల అక్కడ ఇబ్బంది అయిపోయి ఇట్లా ఎందుకంటే పేషెంట్ ముందే డిసైడ్ అయిపోవాలి ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరే ఉంటామో వెళ్ళిపోవడమో తేలిపోద్దండి ఆ 15 రోజులు 20 రోజుల్లో కాబట్టి మాకు ఎప్పుడైతే ఈ పేషెంట్లు కొన్ని వాడి కొన్ని వాడకపోవటం వల్ల ఇబ్బంది వస్తే టోటల్ మళ్ళీ నేను ఇవి కొన్ని వాడాను కొన్ని వాడలేదని చెప్పరు నీ వల్ల ఇబ్బంది అయిందన్న అరే ఇది కరెక్ట్ గా లేదు ఇట్లా కాదని చెప్పి ఇమీడియట్ వాలంటీర్స్ కాల్ ఫర్ ఇచ్చు ముందు నేను ఒక్కడిని సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళాను 24 అవర్స్ కూడా టైం సరిపోవటం ఇట్లా కాదని చెప్పి నెక్స్ట్ డే వాలంటీర్స్ కాల్ ఫర్ ఇచ్చు కాల్ ఫర్ ఇచ్చి ముందు ఒక ఫస్ట్ డే మా 12 మంది వచ్చారు ఆ రోజు భయంకరం కోపం వస్తుంది సాయంత్రం 12 మంది సర్వీస్ చేయడానికి 12 మంది వస్తారా ఒక్కడికి సామాజిక బాధ్యత లేదా అని చెప్పి మళ్ళీ ప్రజలందరికీ రౌండ్ చేసుకోవాల్సి వచ్చింది నెక్స్ట్ డే 48 వచ్చారండి ముందు 48 + 12 60 మెంబర్స్ కి జూమ్ లో ట్రైనింగ్స్ ఇచ్చుకుంటా వీ స్టార్టెడ్ కోవిడ్ కేర్ టెలిగ్రామ్ లో స్టార్ట్ చేసి టెలిగ్రామ్ లో స్టార్ట్ చేసిన తర్వాత మాకు టెలిగ్రామ్ లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ టెలిగ్రామ్ లో 2 లక్షల వరకు యాక్సెప్టెన్స్ ఉంది దాంట్లో వేరే వాళ్ళు వచ్చేసి వాళ్ళే పేషెంట్ కింద వస్తారు ఇంకొకటేమో రిప్లై ఇచ్చేస్తారు ఇంకొకటేమో అట్టా రిప్లై అట్లా ఇస్తావు మళ్ళీ సార్ ప్రోటోకాల్ ఇది కాదు అంటారు ఈ మూడిట్లో మా ట్రైన్డ్ వాలంటీర్స్ కానీ మాకు కానీ ఏ సంబంధం లేదు ఓకే కోవర్డ్స్ వస్తారంట ఈ టైప్ లో రచ్చ క్రియేట్ చేయడం మొదలెట్టారు ఇమీడియట్ గా టెలిగ్రామ్ లన్ని సస్పెండ్ చేసి గ్రూప్లన్నీ ఎత్తేసి మళ్ళీ వాట్సాప్ కు మారి స్ప్లిట్ చేసి పేషెంట్లు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు స్ప్లిట్ చేసి ఒక్కొక్క వాలంటీర్ కి యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పేషెంట్స్ అని చెప్పి హోమ్ కేర్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి చెప్పగలిగిన వరకు హోమ్ కేర్ లో ఉంచుకోవటం సిబిపిసిఆర్పి వచ్చిన తర్వాత ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే నెక్స్ట్ మైల్డ్ కేర్ కు పంపించడం మైల్డ్ కేర్ లో నర్సింగ్ లేకపోతే ఈ ఎమర్జెన్సీ హెల్త్ కేర్ లో ఉన్న కొంతమంది సపోర్టివ్ వచ్చారు వాళ్ళతో చూపించటం అక్కడ కూడా ఏమన్నా అబ్నార్మాలిటీ ఉంటే నెక్స్ట్ ఎంబీబీఎస్ డాక్టర్లు కొంతమంది మనకి బయట స్టేట్స్ నుంచి వచ్చారు వాళ్ళతో కొంతమంది ఈ స్టేట్స్ నుంచి కూడా వచ్చారు వాళ్ళతో చూపించటం వాళ్ళకి ఏమన్నా సిఆర్పీలు ఎలివేట్ అయితే ఇమీడియట్ గౌట్నెల్ ఇట్లాంటివి స్టార్ట్ చేయటం మళ్ళీ డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హోమ్ కేర్ కు పంపించేయడం ఇట్లా చేస్తూ వచ్చాం మరి క్రిటికల్ నెక్స్ట్ క్రిటికల్ కేర్ లో నేను కొంతమంది మనకి ఎయిమ్స్ డాక్టర్లు కూడా కోఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళు అందరం క్రిటికల్ కేర్ లో ఉండి సర్వీస్ చేస్తాం మాకేంటంటే ఒక 15 రోజులు అయిన తర్వాత చూసుకుంటే మోడరేట్ కేర్ లో ఉన్న పేషెంట్లన్నీ 7 రోజులు అక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినాడు డైరెక్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు హోమ్ కేర్ గ్రూప్ దాటి రావట్లేదు మైల్డ్ కేర్ కూడా రావట్లేదు ఈ మోడరేట్ కేర్ లో ప్యూర్లీ అటు ఇటు తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు క్రిటికల్ కేర్ లో సార్ 70 పడిపోయిన ఆక్సిజన్ ఏమన్నా మీరేమన్నా ఆల్రెడీ వాళ్ళు 2 డేస్ టైం ఇచ్చారు మీరేమన్నా చేయగలుగుతారా అని అప్రోచ్ అయ్యే వాళ్ళే వచ్చారు వాళ్ళకి కూడా మేము ఈ మిసిస్ట్ కానీ ఉల్నా స్టార్టింగ్ కానీ ఏవైతే నవంబర్లో వచ్చిన పేపర్లు ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఎందుకంటే ఐసీలో మెయిన్ న్యూట్రోఫిల్స్ మేనేజ్మెంట్ ఎన్ఎల్ఆర్ మేనేజ్మెంట్ స్టెరాయిడ్ ఇచ్చేస్తున్నారు న్యూట్రోఫిల్స్ పైక్ అయిపోతున్నాయి పట్టించుకోవట్లేదు న్యూట్రోఫిల్స్ ని పట్టించుకోవట్లేదు వీళ్ళు స్టెరాయిడ్ కొట్టాము వస్తే బయటకు వస్తారు లేకపోతే ఒక 10 రోజులు 20 రోజులు వెయిట్ చేద్దాం వాళ్ళకి అదృష్టం ఉంటే బ్యాక్ వస్తారు లేకపోతే వాళ్ళ కర్మ అని డైరెక్ట్ అక్కడ ఉన్న అటెండెంట్ చెప్పేస్తున్నారు ఇంకెందుకు మించి సార్ హాస్పిటల్ షిఫ్ట్ చేయమంటారా అంటే ఎక్కడికి పోయినా ఇదే ట్రీట్మెంట్ అతను అదృష్టం ఉంటే ఇక్కడే బయటకు వస్తాడు లేకపోతే లేదు ఈ టైప్ లో ఉన్నాయి ఈ టైప్ లో ఉంటే స్టెరాయిడ్ కొట్టిన తర్వాత వచ్చే ప్రాబ్లం ఏంటంటే న్యూట్రోఫిల్స్ స్పైక్ అయిపోయి నెటోసిస్ అవే క్లాట్లు ఫామ్ చేస్తున్నాయి నెటోసిస్ అవే వెళ్ళి లంగ్ మీద నిద్రపోతున్నాయి ఆక్సిజన్ గాలాడిని వాటిల్లా దీనికోసం ఏంటంటే స్టార్టింగ్ లో ఎవరన్నా ఇబ్బంది ఉంటే మేము ముందే వెల్లుల్లిపాయ ఇచ్చేస్తాం వెల్లుల్లిపాయ కొన్ని గొప్పతనం ఏంటంటే ఎల్లిసిను ఒక రోజుకి ఒక 6 రూపాయలు నోట్లో పెట్టి చప్పరిస్తే రోజుకి 10-15% న్యూట్రోఫిల్స్ డౌన్ అయిపోతాయి పర్ డే 10% మినిమం ఓకే లింపోసైట్స్ 5% పెరుగుతూ ఉంటాయండి లింపోసైట్స్ మెయిన్ డిఫెన్స్ కరగాను కదండి ఇవి పెరుగుతాయి అవి తగ్గిపోతాయి కానీ వెల్లుల్లిపాయని మేము ఐసీలో వేస్తామంటే ఒప్పుకోవటం ఓకే ఇమీడియట్ గా అక్కడ తగ్గియటానికి ఏంటా అని చెప్పి చూసి మాకు నవంబర్ లో ఒక స్టడీ ఉంది
ఆ స్టడీలో ఈ మ్యూసిస్ట్ దిస్ ఈస్ ఆల్సో ఏ సప్లిమెంట్ ప్రిస్క్రైబ్ డ్రగ్ ఏం కాదండి సప్లిమెంట్ ఐవీస్ ఉన్నాయి ఓరల్స్ ఉన్నాయి ఇది లంగ్ ఫైబ్రోసిస్ గానీ లేకపోతే ఈ న్యూట్రోఫిల్స్ స్పైక్ గానీ తగ్గించడంలో చాలా మంచి పాత్ర వహిస్తుంది అని చెప్పి ఎప్పుడైతే ఆ పేపర్ తీసుకొచ్చామో లోడింగ్ డోసు ఎందుకంటే ఇది జనరల్ గా పారాసిటమాల్ ఓవర్ డోస్ లో అప్ టు 10 grams వరకు ఇస్తారండి ఐవీలో అటువంటి దాన్ని తీసుకొచ్చి కనీసం 2 grams ఇమ్మంటే భయం ఉండేది 1200 mg ఇమ్మంటే ఇవ్వమంటారండి అంత ఇంకా చెప్పాలంటే ఇక్కడ చెప్తే మళ్ళీ కొత్త కేసులు పెడతారేమో సరే ఏం పర్లేదండి దీనివల్ల ఇంకో 4 ఫ్యామిలీలు ప్రాణాలు నిలబడతాయంటే ఏం పర్లేదు ఒకటండి ఎప్పుడైతే డాక్టర్ రిలక్టెంట్ మిసిస్ట్ బోల్డ్ మంది కాంపౌండర్ని నర్సుల్ని కొనేసి ఇప్పించాడు ఓకే వాళ్ళ హాస్పిటల్లోనే ఎందుకంటే డాక్టర్ రౌండ్ వేసి వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళకి చేతిలో డబ్బులు పెట్టించి ఇప్పిస్తే తెల్లారేళ్ళకి లేచి కూర్చునేవాడు డాక్టర్ గారు వచ్చి అరే బలి లేచి కూర్చున్నాడే నిన్న ఇంజక్షన్ ఇచ్చావు దానివల్లేనా అనేవాళ్ళు అన్నమాట వాళ్ళకి తెలియదు కదా ఏమి ఇచ్చాం ఇది క్రైమ్ అయితే అవనివ్వండి వాళ్ళు ప్రాణాలు నిలబడ్డాయి ఇవాళ గుంటూరులో ఒకళ్ళకి డైరెక్ట్ డాక్టర్ గారే ఆ పేపర్ చదువుకొని బాగుందని చెప్పి ఇచ్చారు ఏజ్డ్ ఓల్డ్ ఫిమేల్ ఆమెలో రిజల్ట్ చూసి ఉల్నాస్టాట్ మిస్సిస్ట్ రెండిటి కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది వన్స్ స్టెరాయిడ్ ఇచ్చిన తర్వాత సాచురేషన్ టెంపరీ రేజ్ అయి మళ్ళీ స్లోగా డ్రాప్ అయిపోతా ఉంటుంది ఈవెన్ 40లో ఈ గుండ్రు పేషెంట్ అయితే 60 లీటర్ అండి 60 లీటర్లో ఉన్నాళ్ళు 5th డేనే ఇవాళ 10 లీటర్ మీద ఉందండి ఓకే ఇవాళ 10 లీటర్ మీద ఉంది నెల్లూరులో ఒక పేషెంట్ అండి 5 రోజుల నుంచి కోమా ఆల్మోస్ట్ 2000 లోడింగ్ డోస్ ఇవ్వగానే లెగ్స్ కూర్చుంది తెల్లారేళ్ళకి లెగ్స్ ఉంది అమ్మ చేయొత్తమ్మ అంటే చేయొత్తుంది వీడియో కూడా ఉంది ఆ చేయొత్తమ్మ అంటే ఆ చేయొత్తుంది ఇమీడియట్లీ మామూలు బెడ్కి షిఫ్ట్ చేశారు అట్లా వైజాగ్ లో ఉన్నాయి వీళ్ళందరి కూడా ఈ కేసులన్నీ కూడా 2 డేస్ అండి మాక్సిమం ఇవాళ తీసుకెళ్తాండి తీసుకెళ్ళిపోండి 2 డేస్ ఇవాళ తీసుకెళ్తాండి తీసుకెళ్ళిపోండి అన్న కేసులన్నీ కూడా ఈరోజు హ్యాపీగా పిన్న వాళ్ళే నిలబెట్టాడు ఇప్పుడు ఈ రకంగా మీరు చెప్తే నమ్మరు మేము ఐ థింక్ May 21st అనుకుంటా వాట్సాప్ గ్రూప్స్ పెట్టాము వాట్సాప్ గ్రూప్ లో 9700 పీపుల్ సర్వ్ చేసామండి టిల్ డేట్ 9700 పీపుల్ సర్వ్ చేసాం ఎవరికైనా డౌట్ ఉంటే వీ హ్యావ్ ఆల్ సిబిబి సిఆర్పి ఎవ్రీ రిపోర్ట్ ఈచ్ పేషెంట్ ఉంది వచ్చి చెక్ చేసుకోవచ్చు మేము మార్కర్స్ ఎలా మేనేజ్ చేస్తాము ఎలా తగ్గిపోతాయి ఇంతకు మించిన ట్రయల్ కావాలండి ఎవరికైనా ఐసీయూ పేషెంట్ చూస్తున్నారు కదా నా ఫేస్బుక్ వాళ్ళ మీద వీడియోస్ వస్తున్నాయి ఒక మిర్యాలగూడెం పేషెంట్ అయితే ఇక్కడ డైరెక్ట్ హాస్పిటల్ కూడా నేను నేమ్ చేస్తాను 6.5 lakhs 1 ఎకరం అమ్మిచ్చి డబ్బులు కట్టారు స్టెరాయిడ్ ఇచ్చారు 15 లీటర్ల మీద ఉన్నాడు వాళ్ళ దగ్గర 15 లీటర్ల వరకే ఉంది షిఫ్ట్ చేసుకోండి అని చెప్పారు నేను ఫోన్ చేసి మిషిస్ట్ ఇవ్వండి 15 లీటర్ల మీద వెనక తీసుకొద్దామని చెప్పారు ఆడీడి చెప్తే మేము ఇస్తామా బయటికి తీసుకోండి అన్నారు సార్ ఇంకో 3 రోజులు ఉంచుకోండి మీకు పేమెంట్ కావాలంటే కడతాము అంటే ఒప్పుకోలేదు డిశ్చార్జ్ చేశారు ఫోర్స్ఫుల్ డిశ్చార్జ్ చేశారు ఇమీడియట్ గా ఫోర్స్ఫుల్ డిశ్చార్జ్ చేస్తున్నారు సాయంత్రం 8 పరిస్థితులు డిశ్చార్జ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు కాబట్టి 6 సిలిండర్లు బయట నుంచి తెప్పించండి ఇంటికి తీసుకెళ్లి పెట్టి కూర్చోబెట్టి నేను ఒకటే చెప్పానండి వాళ్ళు క్యాన్ లా తీసేస్తారు హ్యాండ్కి పెట్టి తీపినియొద్దు ఓకే మీరు సిలిండర్లు ఇంటికా రెడీ చేయించండి క్యాన్ లా మటుకు అంతే ఉంచండి ఇంటికి తీసుకొచ్చి ఆ పక్కన ఉన్న అటెండ్తోనే ఆ పక్కన ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తోనే ఎన్ఎస్లు పెట్టించి ఉన్నా స్టార్టింగ్ మిస్సెస్ స్లిప్ ఇచ్చేవాడి ఇది క్రైమ్ అయితే ఐఎమ్ రెడీ 15 లీటర్ మీద ఉన్న బతకడని చెప్పిన పేషెంట్ నిన్న వీడియో పెట్టాడు యూట్యూబ్ లో ఉంటుంది మిర్యాల కూడా పేషెంట్ అని సేమ్ ఇదే మిసిస్ట్ అండి సేమ్ ఇదే ఉల్నా స్టార్ట్ అండి దీంట్లో ఏం భ్రమ విద్య ఏం లేదు మిసిస్ట్ న్యూట్రోఫిల్స్ కౌంట్ స్పైక్ తగ్గిచ్చేస్తే ఇదే వెల్లుల్లిపాయల రసం ఈ 3 గౌట్ నీళ్ళు ఈ 4 కూడా న్యూట్రోఫిల్ మేనేజ్మెంట్ మెయిన్ టార్గెట్ చేస్తాం మేము దట్ ఈస్ అవర్ సక్సెస్
మల్లి గారు ఆర్టీపీసీఆర్ కి అందకుండా వైరస్ తప్పించుకొని టెస్ట్ లో నెగిటివ్ వస్తుంది అని మీరు కోట్ చేయడం కూడా అది డినై చేస్తున్నారు. పట్టి గారు కూడా డినై చేసిన సందర్భం ఉంది. ఒకటండి, మీకు ఎప్పుడైతే స్పైక్ లో డిలీషన్స్ వచ్చాయో, ఈవెన్ మీకు ఈ ఆర్టీపీసీఆర్ ఎస్కేప్ అంతా కూడా మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే యూకే వేరియంట్ గురించి మనం విన్నప్పటి నుంచి వింటున్నాం. యూకే వేరియంట్ ఏమైందంటే బోల్డ్ అని కేసెస్ లో నెగిటివ్ వచ్చేస్తున్నాయి కానీ సింటమ్స్ ఉంటున్నాయి, కొన్ని రోజుల తర్వాత లంగ్ మీద మూసేస్తున్నాయి. ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చేసిన జీనోమ్ సీక్వెన్సింగ్ చేపిస్తే వాళ్ళందరి 69 డెల్ 69 డెల్ 70 డిలీషన్, 69 and 70 పొజిషన్స్ లో డిలీషన్స్ వచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఆర్టీపీసీఆర్ ని అప్డేట్ చేస్తున్నారు, అమ్మా 69 70 డిలీషన్ వస్తే నువ్వు నెగిటివ్ చూపిస్తున్నాక పాజిటివ్ చూపించాను, దాన్ని పట్టించుకోకని చెప్పి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు. అట్లాగే మన డెల్టాలో 156 157 పొజిషన్స్ లో డిలీషన్స్ వచ్చాయి. మరి డిలీషన్స్ వస్తే ఎస్కేప్ అవదా టెస్ట్లు? అట్లాగే మన డెల్టా ప్లస్ లో 144 పొజిషన్ లో కూడా స్పైక్ డిలీషన్స్ వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఆర్టీపీసీఆర్ హాస్పిటల్ అంటే ఇమీడియట్ గా కొత్తగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోగలుగుతారు, కానీ రూరల్ లో ఉన్న ఆర్టీపీసీఆర్లు చేసుకోకపోతే పాజిటివ్ కూడా నెగిటివ్ వస్తుంది. దీనికంటే కూడా నేను బెస్ట్ సజెషన్ చేసేది ఏంటంటే, మీకు మ్యుటేషన్లు ఎక్కువగా స్పైక్ లో వస్తుంది, ఎందుకంటే యాంటీబాడీలు దాడి చేసేది ఎక్కువ కూడా స్పైక్ మీద దాడి చేస్తాయి. ఎనోలాబ్ మీద దాడి చేయలేవండి యాంటీబాడీలు, అందుకని ఈ జీన్ లో మీకు ఎక్కువ మ్యుటేషన్స్ రావట్లేదు. కాబట్టి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసేటప్పుడు ఎస్ జీన్ కంటే ఈ జీన్ చేపించాడు, ఈ జీన్ లో దొరుకుతాయి, ఈ జీన్ లో దొరుకుతాయి. లేదు ఎస్జీనే ఉన్నాయి ఇక్కడ మెషిన్స్ అనుకుంటే యు గో ఫర్ టైఫాయిడ్ టెస్ట్. టైఫాయిడ్ లో 90% కేసెస్ పాజిటివ్ చూపిస్తున్నారు. మీరు డైరెక్ట్ సిటీ స్కాన్ కి వెళ్లాల్సిన పని లేదు, సిటీ స్కాన్ మీరు ఇనిషియల్ స్టేజ్ లో ఎంత చూపియ్యారు కదా, అందుకని బెటర్ యు గో ఫర్ టైఫాయిడ్ టెస్ట్ ఆర్ ఈజీ, దట్ ఈస్ బెటర్ అండి. ఎందుకంటే స్పైక్ లో డిలీషన్స్ ఎక్కువ వస్తుంది, స్పైక్ టార్గెట్ చేసుకోవడం ఫాల్స్ నెగిటివ్స్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు జీన్ మ్యూటేషన్స్ ఆధారంగా సార్, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూటేషన్ ఆధారంగా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఎప్పుడు ఉండదు, ఒక జనరలైజ్డ్ గానే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు మీరు అగ్రీ చేస్తారు? ఇప్పుడు ఇదివరకు D614G అంతా ARDS, ఇప్పుడు వచ్చే అన్ని MODS, ఓకే, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్. ఎందుకు మారిపోయింది, ఎందుకు మారిపోయింది? ఈ మ్యుటేషన్ వల్లేగా, ఈ మ్యుటేషన్ వల్లే కదండి. దీనికి హై ట్రాన్స్మిటబిలిటీ దేని వల్ల వచ్చింది? D614G కి హై ట్రాన్స్మిటబిలిటీ దేని వల్ల వచ్చింది? హై యాంటీబాడీ ససెప్టబిలిటీ D614G దేని వల్ల వచ్చింది? 484కి యాంటీబాడీ ఎస్కేప్ దేని వల్ల వచ్చింది? 417కి లెథాలిటీ దేని వల్ల వచ్చింది? 681కి సిన్సిటియా, లింపో ఎలిమినేషన్ చెప్తున్నారు. నేను ఎందుకంటే మొన్న జనాల్ని ఎక్కువ భయపెట్టా అనుకుంటున్నారు, నాకే భయం వేసింది. ఓకే, సిన్సిటియా లింపో ఎలిమినేషన్ చూసిన తర్వాత రియల్లీ నాకే భయం వేసింది. మరి పిల్లలకి ఆ భాషలో చెప్పాలి, ఓకే అది క్రైమ్ అనుకుంటే ఓకే దాన్ని కూడా ఫేస్ చేస్తాం, తీసుకెళ్ళి అటాప్సీ రిపోర్ట్లు, బెంగళూరు అటాప్సీ ఉందండి, బెంగళూరు అటాప్సీ రిపోర్ట్ నా దగ్గర ఉంది, తీసుకెళ్ళి చూపిస్తాను. ఇదివరకు లంగ్ మీద కొట్టేది, అక్కడ నేను పుళ్ళా అని ఒక పదం వాడినందుకు పెద్ద అబ్యూజివ్ వాళ్ళ కేసు పెట్టారు నా మీద. పుళ్ళా అంటే ఏంటండి, ఏమండి ఈ పేషెంట్ 2 రోజుల్లో చచ్చిపోతాడని చెప్పి డాక్టర్ గారు మరి అటెండెంట్కి ఎలా చెప్పగలుగుతున్నారు? లోపల కుళ్ళిపోతేనేగా, కుళ్ళిపోతేనే కదా, అది డ్యామేజ్ అయిపోతేనే కదా బాబు, లంగ్స్ మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయి 25 out of 25 సిటీ వచ్చేసింది, దారుణంగా ఆయన లంగ్ గుళ్ళిపోయిందనే కదా తెలుగు అచ్చ తెలుగులో చెప్పాలి అంటే, డ్యామేజ్ అనే దానికి అర్థం అచ్చ తెలుగులో పుళ్ళ అనేదేగా సినోనేమ్. నేను అదే పదాన్ని వాడితే, ఎందుకంటే బెంగళూరు ఎటాప్సీలో కిడ్నీ ఎఫెక్ట్ అయింది, బ్రెయిన్ టిష్యూస్ ఎఫెక్ట్ అయ్యాయి, MODS చూపించాయి, కానీ డాక్టర్ రాసింది ఏంటి, MI కార్డియాక్ అరెస్ట్. లేదు లేదు MI అన్ని తర్వాత సంగతి, అసలు ఎందుకు చనిపోయారు నాకు తెలియాలని చెప్పి కొడుకు సొంత ఖర్చుతో ప్రైవేట్ అటాప్సీ చేసుకుంటే తెలిసింది ఏంటంటే డెల్టా మీద ఈ విషయం తెలిసింది.
మరి ఇది దీన్ని ప్రజలకి అలర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇదివరకు ఊరక లంగ్ మీద కొట్టేది అయ్యా, ఆక్సిజన్ పెట్టేసి సపోర్ట్ ఇచ్చేసి ఆ లంగ్ క్లియర్ చేసి ఆ ఫైబ్రోసిస్ క్లియర్ చేసేస్తే ఇంకా మీకు ఇబ్బంది లేకుండా మీరు ఆక్సిజన్ మళ్ళీ 95కి వచ్చేసింది అంటే హ్యాపీగా డిశ్చార్జ్ చేసి మీరు వెళ్ళి మీ పనులు చేసుకోవచ్చు అని చెప్పారు. మరి రేపు ఈ బెంగళూరు అటాక్స్ రిపోర్ట్ లో ఉన్న పాయింట్స్ మీద ఎఫెక్ట్ పడితే అతను ఎంత ఇబ్బంది పడాలండి లైఫ్ లాంగ్? మరి దాన్ని పీపుల్ కి అలర్ట్ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత మన హెల్త్ డిపార్ట్మెంట్ కి లేదా కాదా? మీరు ఇప్పుడు మరి నా మీద కేసు పెట్టారు, రైటర్స్ రాసింది నిన్న, రైటర్స్ 18th అనుకుంటా, రైటర్స్ ఆర్టికల్ వచ్చింది ఇట్స్ డామేజింగ్ ద బ్రెయిన్ టిష్యూ అని వచ్చింది, రైటర్స్ మీద పెట్టండి కేసు. రైటర్స్ మీద పెట్టగలరా? మరి డైరెక్ట్ గా రాశాడు బ్రెయిన్ టిష్యూ డామేజ్ అవుతుందని. వాట్ ఇట్ మీన్? మరి మొన్న ముఖర్జీ గారు ఒక ఇంటర్వ్యూలో ఎంఐసిఎస్ వస్తే హార్ట్ వాల్ టిష్యూస్ డ్యామ్ అవుతున్నాయని చెప్పి కార్డియాక్ గా ఆయన చెప్పారు. మరి ముఖర్జీ గారి మీద కూడా కేసు పెడతారా? మల్లిక మీద పెట్టారు. మీరు సార్ ఈ పదాల కోసం మీరు కేసులు పెట్టాలి అంటే మరి అత్యంత జనాన్ని భయాందోళనకు గురి చేసిన విషయం లాన్సెట్ లో రాస్తే ఎవరికి తెలియదు, మల్లిక చెప్పినా ఎవరికి తెలియదు. సిగ్నిఫికెన్స్ ఉన్నప్పుడు, ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్ మారుతూ ఉన్నప్పుడు, వేరియంట్ వేరియంట్ దాని ఇన్ఫెక్టివిటీ పెరుగుతూ ఉన్నప్పుడు, లేకపోతే దాని ట్రాన్స్మిషన్ పెరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అప్డేట్ చేసుకోకపోతే దాని అటాక్ చేసే విధానం మారుతున్నప్పుడు మనం అటాక్ చేసే విధానం కూడా మారాలి కదా. దాన్ని మర్చిపోయి వన్ ఇండియా వన్ ట్రీట్మెంట్ లాగా చేస్తామంటే వేరియంట్ వేరియంట్ మారిపోయినప్పుడు అలా ఎలా వర్కౌట్ అవుతుంది? మరి ఇది అలా ఇగ్నోరెన్సా లేకపోతే అప్డేట్ కాకపోవటమా? దీనికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? దానికి సమాధానం లేక ఏం కాదు అని చెప్పి జనాలకు భరోసా ఇస్తే రేపు జరగబోయే ఇబ్బందికి ఎవరు బాధ్యత వహిస్తారు? మీ ఫీజులు మీరు అడ్వాన్స్ కట్టించుకుంటున్నారు సెక్యూరిటీ డిపాజిట్స్ కాబట్టి మీకు ఇబ్బంది లేదు, కానీ పేషెంట్ ఎంత ఇబ్బంది పడతారు, వాళ్ళ ఫ్యామిలీలు ఎంత ఇబ్బంది పడతాయి, మీకు అప్డేట్ అవ్వకుండా వచ్చిన ప్రాబ్లం ఏంటి? నా స్ట్రైట్ క్వశ్చన్స్ అండి. ఎందుకంటే రిప్లికేషన్ చాలా స్పీడ్గా అవుతుంది. L452R మ్యుటేషన్తో AC2 రిసెప్టర్తో ఎఫినిటీ పెరిగింది, దాని ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్ అది. అట్లాగే ఏషియన్స్కి ఉన్న ప్రొటెక్షన్ HLA యాంటీజెన్ ఇది వరకు ప్రొటెక్షన్ ఏదైతే ఉండేది NF9 పెప్టైడ్తో బాండింగ్ దానివల్ల వైరల్ క్లియరెన్స్ చాలా స్పీడ్గా జరిగేది. ఆ L452R మ్యుటేషన్తో అది పోయింది, ఏషియన్స్కి ఉన్న అడ్వాంటేజ్ పోయింది, పిల్లలకు ఉన్న అడ్వాంటేజ్ తీసేసింది అది AC2 రిసెప్టర్తో. ఎందుకంటే ఇది మెయిన్ RBMలో ఏదైతే AC2 రిసెప్టర్ టువర్డ్స్ ఆ ఎఫినిటీకి ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ జనరేట్ చేస్తుందో ఆ స్పేస్లో 450 to 453 ఇవి వెరీ సిగ్నిఫికెంట్ పొజిషన్స్. అటువంటి దగ్గర చేంజ్ వచ్చింది కాబట్టి అసలు ఏమంటే సింపుల్గా అడుగుతాను, అసలు థర్డ్ వేవ్ పిల్లలకి అని మీరంతా ఎందుకు అంటున్నారు? ఆ క్వశ్చన్లో ఆన్సర్ ఉంది. మీరు ఒక 2 నెలల నుంచి థర్డ్ వేవ్ పిల్లల మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది, పిల్లల మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది అని ఏ బేసిస్ మీద మీరు చెప్పగలుగుతున్నారు? పోనీ ఇదివరకు ఉందా? అది ఆ వర్షనే లేదు. ఆ వర్షన్ కొత్తగా ఎప్పుడు వచ్చింది? సంథింగ్ క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఐడెంటిఫై అయ్యి సైంటిస్ట్ వార్న్ చేస్తేనే కదా ఆ సిగ్నిఫికెన్స్ L452R లో వచ్చింది. ఎఫినిటీ టువర్డ్స్ AC2 రిసెప్టర్ పెరిగింది. ఇదివరకు వీళ్ళకి లో ఎనర్జీ ఉండటం వల్ల AC2 రిసెప్టర్ వాళ్ళు బయటపడ్డారు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, అది కొంచెం ఎనర్జీ ఉన్నా అటాచ్ చేసుకోగల కెపాసిటీ తెచ్చుకుంది. మరి ఆ సిగ్నిఫికెన్స్ గురించి నేను మాట్లాడుతున్నా. వీళ్ళు మళ్ళీ మ్యుటేషన్లకి క్లినికల్ సిగ్నిఫికెన్స్ కి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు పిల్లలకి థర్డ్ వేవ్ ఎఫెక్ట్ వస్తుంది అనే వర్షన్ స్టార్ట్ అవ్వడానికి బేసిస్ ఏంటి? అది వాళ్ళకి తెలియదు. తెలియనితనాన్ని ఏం కాదనే భరోసా కల్పిస్తారు. అక్కడ పాయింట్ ఏంటంటే L452R అనే మ్యుటేషన్ లో వచ్చిన సిగ్నిఫికెన్స్ అది. అట్లాగే P681R కూడా, ఎందుకంటే మీకు మోస్ట్ ఆఫ్ ది సైంటిస్ట్ డబుల్ మ్యుటెంట్ అని ముద్దు పేరు పెట్టుకొని ఈ L452R మీద E484Q మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఆ టైం నుంచే బాబు ఇది డబుల్ కాదు, మీరు బెంగాల్కి ట్రిపుల్ పెట్టారు కానీ ఇదే ట్రిపుల్ మ్యుటెంట్. 681R కూడా SARS-CoV-1 లో 681R కి సిగ్నిఫికెన్స్ ఉంది.
కాబట్టి దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి నోటిఫై చేశాను నేను. ఇప్పుడు అదే దారికి వస్తారు కదా, 681R కి జపనీస్ స్టడీ పేపర్ వచ్చిన తర్వాత దిమ్మ తిరిగిపోయింది అందరికి. సెన్సిటియం సెల్ టు సెల్ ఫ్యూజన్ రెండు మొక్కలు చేసి అవతల పడేస్తుందండి ఇమ్యూనో సెల్స్ ని. డైరెక్ట్ ఆప్టికల్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో అది ఎలా కట్ చేస్తుందో కూడా పిక్చర్స్ తో సహా చూపించారు వాళ్ళు ఓఎం లో. మరి మించి ఇన్ని చూసిన తర్వాత జనాల్ని అలర్ట్ చేయాల్సిన నైతిక బాధ్యత లేదండి, సామాజిక బాధ్యత తర్వాత సంగతి. అట్లీస్ట్ ప్రొఫెషనల్ ఎథిక్స్ పాటించైనా ఈ పేపర్స్ చదువుకొని పీపుల్ని అలర్ట్ చేయాలండి. చాలా కొంతమంది పెద్ద పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టర్లు చెప్తారు ఎత్తేయండి లాక్డౌన్ తొందరగా, స్కూల్కి అర్జెంట్ గా పిల్లలకి స్కూల్ పోతే సైకిక్ ఇష్యూస్ వస్తాయంట. 681R పొట్టి బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అయితే ఏ ఇష్యూస్ వస్తాయండి? అప్పుడు రావా? ఇప్పుడు వస్తే కొంచెం అవసరమైతే ఒక ఒక సర్టెన్ పీరియడ్ లో కార్లు అలా అలా తిప్పొస్తేనో. మామూలు పిల్లలు అయితే ఊళ్ళో పిల్లలు అయితే మామూలుగా బాగానే ఆడుకుంటున్నారు కదండి, వాళ్ళు పొలాలకి వెళ్ళి ఆడుకుంటున్నారు కదా. ఓన్లీ సిటీలో ఉన్నోళ్ళు కొంచెం సేపు అటు ఇటు పేరెంట్స్ టైం స్పేర్ చేసి వాళ్ళతో తిప్పితే ఇష్యూస్ ఏమి ఉండవండి. కానీ ఈ 681R L452R సిగ్నిఫికెన్స్ వల్ల రాయిటర్స్ రాసిన వ్యాసం ప్రకారం బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అయితే అప్పుడు రావాలని సైకిక్ ఇష్యూస్ ఆ రోజు కాదు ఇంకా ఎక్కువ వస్తాయి కదా. మరి ఎందుకు వీళ్ళు పొలిటీషియన్స్ కి దీన్ని బ్రీఫింగ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు? కానీ ఇవన్నీ ప్రజలకి ఇన్ని పచ్చి నిజాలు ఎందుకు దాచిపెట్టి ప్రజల్ని బయట లాక్డౌన్లు ఎత్తేసి ప్రజల ప్రాణాలు గాల్లో పెట్టి బయట తిప్పుతున్నారు అని చెప్పి కోర్టు ఎదురు ప్రశ్నిస్తుంది. ఈ ఫైల్స్ అన్ని తీసుకెళ్లి జడ్జి గారి ముందు పెడతారు, ఖచ్చితంగా ఎక్స్పర్ట్ కమిటీని కాన్ఫర్ చేస్తుంది, వాళ్ళు చదివి జడ్జి గారికి అచ్చ తెలుగులో వినిపిస్తారు, లేకపోతే ఆయన ఒకవేళ వేరే భాష జడ్జి గారు గారు ఉండుంటే ఆ భాషలో వినిపిస్తారు. వినిపించిన తర్వాత ఖచ్చితంగా దీని మీద కోర్టు యాక్షన్ తీసుకుంటుంది, ఇబ్బంది ఏం లేదండి. దిస్ ఈస్ బెటర్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది పీపుల్. ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ లో డెల్టా వేరియంట్ అనేది కొంచెం భిన్నమైనదని రాస్తుంది, కానీ ఎక్కడ కూడా డెల్టా వేరియంట్ అనేది చాలా తీవ్రమైనది, థర్డ్ వేవ్ లో డెల్టా వేరియంట్ వల్ల చాలా తీవ్రమైన ప్రమాదం కొంచెం ఉందని కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. మిస్లీడ్ చేసే స్టేట్మెంట్ మీరు ఇచ్చారని చెప్తారు. నెక్స్ట్ పాండమిక్ విల్ బి డెల్టా అని ఇచ్చారాడు, మరి అదే చెప్తుంది కదా. పోయిన వీక్ లో 10% ఉంది యుఎస్ లో, 19% లెగిసింది ఈసారి. యూకే లో కేసులు ఎలా లెగుస్తున్నాయో చూస్తున్నారు, సౌత్ ఆఫ్రికాలో కేసులు ఎలా లెగుస్తున్నాయో చూస్తున్నారు. అలా హెడ్డింగ్ కు ఇంపార్టెంట్, ఆ తర్వాత కింద సన్నాయి నొక్కులు నొక్కుతారండి. మన దగ్గర ఎట్టు నొక్కుతున్నారో దాంట్లో కూడా వాళ్ళకి భయమే కదండి. వాళ్ళు మళ్ళీ బైడెన్ గారికి సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళు మళ్ళీ డోనీ బ్లేయర్ గారికి మన యూకే వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదా. సన్నాయి నొక్కులు ఇక్కడే కాదండి, అన్ని చోట్ల ఉన్నాయి నొక్కులు. కాకపోతే నాకులాగా బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు వాళ్ళలోనే ఫ్యూ పీపుల్ ఉన్నారు. ఏమంటే సింపుల్ అండి, నేను ఇంకొక షాకింగ్ విషయం చెప్పమంటారా? ఒక చైనీస్ పేపరు మెడ్రిక్స్ లో అప్లోడ్ చేసి విత్ ఇన్ త్రీ డేస్లో ఎవరైతే సైంటిస్ట్ అప్లోడ్ చేశాడో అతనితోనే వెనక దీపించారు పేపర్ని. అప్పటికే మేము డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వెనక దీపించారు. తీపిచ్చి ఆ పేపర్ని కోట్ చేస్తూ రాసిన చైనీస్ మీడియా రాసిన ఆర్టికల్స్ అన్నిటినీ కూడా లింక్స్ ఇప్పుడు కొడితే అన్ని కాన్ఫైన్ సర్వరే వస్తాయి. దాంట్లో ఇంకా అద్భుతాలు ఉన్నాయండి. కాకపోతే సరే, ఆ సైంటిస్టే స్టడీ చేసి పేపర్ వెనక తీసుకున్నాడు. ఆ తర్వాత బ్రెజిలియన్ స్టడీ కూడా ఉంది. కాలు సెల్స్ రాజీ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, దానివల్ల ఏం ఎఫెక్ట్స్ వస్తాయో కాకపోతే ఇక్కడ ఉన్న డాక్టర్లకు తెలియదు లేండి వాటి గురించి. కాలు సెల్స్ రాజీ సెల్స్ అంత ఇలా CD4 CD8 తెలియదు, కాలు సెల్స్ రాజీ సెల్స్ ఎక్కడికైనా తెలుసు, కానీ అది దాని ఎఫెక్ట్లు ఎలా ఉంటాయో ఫ్యూచర్ అయితే చూస్తుంది ఖచ్చితంగా. ఒక్కటేనండి దీనికి, మీరు ట్రాన్స్మిషన్ కాకపోతే ఏంటంటే దట్ వేరియంట్ ట్రాన్స్మిషన్ అడ్వాంటేజ్ లేక సెప్టెంబర్లో ఎండ్ అయిపోయింది. ఓకే, ఊపిరి పీల్చుకొని అమ్మయ్య ఈ వేరియంట్ ఇక్కడ ఆగిపోయిందని ఊపిరి పీల్చుకున్నాం.
కానీ దానికి కానీ ట్రాన్స్మిషన్ అడ్వాంటేజ్ దొరికింటే డివాస్టింగ్ ఎఫెక్ట్స్ ఉండేది. లక్కీలీ ఆ వేరియంట్ సెప్టెంబర్ లో ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు మా భయం ఏంటంటే ఇప్పటికే డెల్టా ప్లస్ సూపర్ వేరియంట్ అనుకుంటున్నారు. కాదు, డెల్టా ప్లస్ లో మన కర్నూలు 440 పడింది అనుకోండి, టోటల్ యాంటీబాడీ ఎక్స్కేప్ వస్తుంది. మనకి యాంటీబాడీస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి. మనకి కోస్ట్ గార్డ్, నేవీ, ఆర్మీ ఇట్లా లాగా మన 440 యాంటీబాడీ ఎస్కేప్ ఐ థింక్ C135 అనుకుంటా. అవేంటంటే అండి, ఈ మిగతా యాంటీబాడీలు దగ్గరికి వస్తే కొడతాయి, కానీ 440 అటాక్ చేసే యాంటీబాడీలు 440 ఏదైతే ఎస్కేప్ చేసిందో అవి వైరస్ ఎక్కడున్నా తిరిగి వెళ్ళి కొడతాయి, మూమెంట్ లో ఉంటాయి. అటువంటి వాటికి 440 ఎస్కేప్ వచ్చింది. అది కానీ డెల్టా ప్లస్ లో కానీ యాడ్ అయింది అంటే ఇబ్బందికరంగా ఉంటుంది కదా. మేము మొన్న మహారాష్ట్ర ఈ M440 సోదరంలో తిరిగింది, అటు మహారాష్ట్రలో డెల్టా తిరిగింది, ఇవి రెండు మిక్స్ అయిపోతాయని చెప్పి చాలా భయపడుతున్నాం. కానీ ఇప్పటికే మిక్స్ అయిపోయాయా లేదా, ఎందుకంటే జీనోమ్ సీక్వెన్సింగ్ మన దగ్గర చాలా తక్కువ. అదే కాబట్టి సార్, ఇదంతా కూడా హై ఎండ్ సబ్జెక్ట్ సార్. ఇది ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మామూలు పీపుల్ కి కొత్తగా నేర్చుకునేది కాదు, పెద్ద పెద్ద ఎక్స్పర్టులకే కొత్తగా నేర్చుకునే సబ్జెక్ట్ కాదు. ఇంత సబ్జెక్టు నేర్చుకొని వీటన్నిటిలోకి వెళ్ళటం అంత తేలికైన పని కాదు. ఏంటంటే ఇదంతా కూడా ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళు అయితే నేను అర్వం మాట్లాడినట్టు, మీరు చెప్పినట్టు సెప్టెంబర్ లో అబ్రప్ట్ గా ఏదైతే ట్రాన్స్మిషన్ కి పాసిబిలిటీ లేక ఆగిపోయింది అన్నారు వేరియంట్, అట్లానే ఇప్పుడున్న డెల్టా ప్లస్ వేరియంట్ కూడా అబ్రప్ట్ గా ఎండ్ అయిపోయి ట్రాన్స్మిషన్ జరగకుండా ఉండే అవకాశాలు లేవంటారా? ఏమనండి, ఫ్యూచర్ లో మళ్ళీ దీనికి యాడ్ అవ్వచ్చు, 440 దీనికి యాడ్ అవ్వచ్చు. అట్లాగే ఆ మిస్ అయిపోయిన నెంబర్ ఇప్పుడు నేను పోర్ట్ చేయను లేండి, భయపడతారు మళ్ళీ పేపర్లు ఎత్తుకుంటే. ఓకే, కాబట్టి అది పోర్ట్ చేయను. ఈ 440తో మటుకు యాడ్ అయితే వ్యాక్సిన్ లిఫ్టెస్ ఇంకా దారుణంగా పడిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా 417 మిక్స్ అయిపోయింది డెల్టా ప్లస్ లో. 417 బోల్డ్ అని వ్యాక్సిన్ ని ఎఫెక్ట్ ఎఫెక్ట్ దారుణంగా పడేస్తుంది. ఈ 440 కూడా యాడ్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది వ్యాక్సిన్ మీద. కాబట్టి ఇప్పటికైనా ఏంటంటే, దాని ట్రాన్స్మిషన్ పెరగకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ రిప్లికేషన్ ఇన్హిబిటార్లకి న్యాచురల్ రాసింది నేను చెప్తాను. ఇన్హిబిటార్కి ఎప్పుడైతే మీరు వెళ్తారో, ఎప్పుడైతే రిప్లికేషన్ లో లోడ్ లో ఉంటుందో ట్రాన్స్మిషన్ కూడా ఆటోమేటిక్ గా తగ్గుద్దండి. ఇప్పుడున్న తక్కువ లో లోడ్ లోనే దాన్ని మీరు లిమిట్ చేయగలిగితే వైరల్ క్లియరెన్స్ కూడా స్పీడ్ గా అవుతుంది, ట్రాన్స్మిషన్ కూడా తగ్గుతుంది. ఇది సొల్యూషన్ అవుతుంది తప్ప, మీరు ఇన్హిబిటార్లు మళ్ళీ చెప్పాడు కాబట్టి అసలు వాటిని ఎవరైనా వాడుతున్నా కూడా వాడి బ్రెయిన్ లో వేరేది ఎక్కిచ్చేసి వాడిని ఎడగొడతాము అనుకుంటే దిస్ లీడ్స్ టు ఫ్యూచర్ భయంకరంగా ఉంటుంది. మళ్ళీ ఈ పదానికి మళ్ళీ కొత్త కేసు. వ్యాక్సిన్ ఎఫికసీ విషయానికి వస్తే ఇప్పుడు అమెరికాలో కూడా మీరు పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ అక్కడ వ్యాక్సినేషన్ డ్రైవ్లు కూడా అయిపోయే సందర్భం వచ్చింది కాబట్టి, అంటే ఈవెన్ వ్యాక్సినేషన్ అయిపోయిన వాళ్ళలో కూడా ఇప్పుడు మళ్ళీ అగైన్ కేసెస్ చూస్తున్నా అంటారా? అంటే ఫైజర్ మెజారిటీ తీసుకున్నారు కాబట్టి ఫైజర్ లో కూడా ఎఫెక్ట్ తగ్గింది అంటారా? ఇప్పుడు మనకి హైయెస్ట్ వ్యాక్సినేషన్ ఒక ఐర్లాండ్ లో జరిగింది. ఓకే, మాక్సిమం కోవిషీల్డ్ తోనే జరిగింది. దానికి ఏ స్టడీ చేయండి? ఒక ఐర్లాండ్ లెస్ దాన్ 10 లాక్స్ ఉంటారు పాపులేషన్, నాకు తెలుసు. అక్కడ మొత్తం మాక్సిమం కోవిషీల్డ్ సినోఫార్మ్ తో చేస్తారు. అక్కడ పరిస్థితి ఏంటో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఐ థింక్ 90 లాక్స్ జనాభా ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్, ఫైజర్ టోటల్లీ ఫైజర్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్. మరి ఇప్పుడు నిన్న ఇజ్రాయెల్ టైమ్స్ అనుకుంటా స్పైక్ ఉంది, ఒక స్కూల్లో 40 కేసెస్ వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ వ్యాక్సినేటెడ్, డబుల్ వ్యాక్సినేటెడ్, డబుల్ డోస్ వ్యాక్సిన్. అక్కడ డెల్టా ప్లస్ సార్, డెల్టా ప్లస్ బ్రేక్ త్రూ ఉంది. ఇది ఇజ్రాయెల్లో అయినా అదే చెప్తుంది, మన ఎయిమ్స్ ఐజీఐబి స్టడీలో అయినా అదే చెప్తుంది. మోస్ట్ ఆఫ్ ది బ్రేక్ త్రూ కేసెస్ ఆర్ విత్ డెల్టా ప్లస్. అది కోవిషీల్డ్ కోవాక్సిన్ అయితే బ్రేక్ త్రూ ఇంకా ఎక్కువ ఉంది. రెండోది, అందుకే మీకు టెర్మినాలజీలు మారిపోయాయి. మీరు ఐడెంటిఫై చేశారో లేదో, ఇదివరకు వ్యాక్సిన్ ఎఫికసీ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్ ఉండేది, ఇప్పుడు వ్యాక్సిన్ ఎఫికసీ అగైనెస్ట్ హాస్పిటలైజేషన్.
they invented a new terminology, vaccine efficacy against hospitalization. Severity anta undadu ani cheppadu. PHE UK sample chusam, percentages calculate chesam. డబుల్ డోస్ లో ఎక్కువ ఉంది. వీళ్ళు చెప్పే ఇది, ఇవన్నీ మాట్లాడకూడదు, మాట్లాడితే వ్యాక్సిన్ రెసిస్టెన్సీ పెంచినట్టు. మరి మేము వ్యాక్సిన్ రెసిస్టెన్సీ పెంచుతున్నామా? 35,000 కోట్లు లేకపోతే అవసరమైతే 50,000 కోట్లు అన్నారు మన మోడీ గారు. మరి ప్రజాధనానికి రక్షణగా నిలబడుతున్నామా? భవిష్యత్తు నిర్ణయిస్తారు. నేను చెప్పిందైనా లేకపోతే మన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజయ్ గారు, డాక్టర్ సంజయ్ గారు కూడా గెట్ స్టేట్మెంట్ ఇచ్చారు, భవిష్యత్తు మమ్మల్ని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. ఓకే, 35,000 కోట్ల ప్రజాధనాన్ని కాపాడటానికి ఒక ఎంపీ, ఒక మల్లిక్ పరచూరి, ఈయన కూడా ఎంపీనే, ఈ ఎంపీ ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ ఇద్దరు డైరెక్ట్ మొహమాటం లేకుండా స్టేట్మెంట్స్ ఇచ్చారు. గూగుల్ తల్లి ఈ స్టేట్మెంట్ నిక్షిప్తం చేసుకుంటది, భవిష్యత్తు చెప్తారు. మేము ప్రజల కోసం చెప్పామా లేకపోతే జనాల్ని మిస్గైడ్ చేసామా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తారు. సిటీ వాల్యూ ఆధారంగా మనం సివియారిటీని, ఇన్ఫెక్షన్ రేట్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ అసెస్ చేయగలమా చేయలేమా? ఐసీఎంఆర్ దగ్గర ప్రూఫ్స్, ఐసీఎంఆర్ ఆల్రెడీ ఎప్పుడో అనౌన్స్ చేసింది, పూర్వగా అనౌన్స్ చేసింది, అసలు సంబంధమే లేదు, దానికి ప్రూఫ్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ విషయంలో మీరు కాంట్రాడిక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం స్టడీ అంతా ఒకలా ఉంది, ఐసీఎంఆర్ స్టడీ ఒకలా ఉంది. సరే, ఇప్పుడు ఎప్పుడు కూడా కత్తులు చూసుకునే వాళ్ళు అటుపక్క ఇటుపక్క ఇద్దరు యోధులే ఉంటారు. ఇవన్నీ పక్కన పెడదాం. ఓకే, నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని పక్కన పెడదాం, మీరు ఒక ఆయుర్వేద డాక్టర్ని పక్కన పెడదాం, మన ఇద్దరం ఇప్పుడు లేమెన్స్. ఒక 1,000 కణాలు బాడీలోకి ఎంటర్ అయ్యాయి, ఎంత డ్యామేజ్ చేస్తాయి? 1,000 కణాలు డ్యామేజ్ చేస్తాయి. ఈ 1,000 కణాలు బాడీలోకి వెళ్ళిపోయి ఒక్కొక్కటి 1,000 కణాలను పిల్లబెట్టి 1,000 × 1,000, సరే ఇప్పుడు మళ్ళీ మనం క్యాల్కులేటర్ కొట్టుకోకుండా 1,00,000 అయ్యే, 1,00,000 కణాలు ఎన్ని కణాలు డ్యామేజ్ చేస్తాయి? వాటిని ఇమీడియట్ గా రిప్లికేషన్ ఇన్హిబిటర్ లేకపోతే 1,00,000 మళ్ళీ కోటి అయిపోయి, కోటి మళ్ళీ 1,000 కోట్లు అయిపోతాయి. ఇట్లా పెరిగిపోతున్నప్పుడల్లా మళ్ళీ ఆ కణాలు ఏమన్నా ఖాళీ కూర్చుంటాయా? ఇంకొక కణంలోకి ఎంటర్ అవుతుంది, ఇంకొక కణంలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ పిల్లలు పెట్టేస్తాయి. ఆ పిల్లలు పెట్టి 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 పెరిగిపోయిన తర్వాత సెల్ బ్లాస్ట్ అవుతుంది, అంటే ఆ కణం డ్యామేజ్ అయిపోయింది. ఆ బ్లాస్ట్ అయ్యి ఆ కణాలన్నీ ఎగిరి మళ్ళీ పక్క కణాల మీద పడుతుంది. ఇది ప్రాసెస్. మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్క కణంలోకి వెళ్ళిపోయి మళ్ళీ పిల్లలు పెట్టేస్తాయి. మరి ఇప్పుడు చెప్పండి, 1,000 కణాలు ఎక్కువ డ్యామేజ్ చేస్తాయా, 1,00,000 కణాలు ఎక్కువ డ్యామేజ్ చేస్తాయా? సింపుల్ గా చెప్పండి మీరు. ఆబ్వియస్ గా ఇంత సింపుల్ లాజిక్ ని ఐసీఎంఆర్ లాంటి ఇన్స్టిట్యూట్ ఎట్లా మిస్ అవుతుంది, ఎట్లా స్టేట్మెంట్ ఇస్తుంది అంటారు? దాన్ని ఎట్లా, ఇంత చదువుకున్న అలోపతి డాక్టర్స్ కావచ్చు, ఎవరైనా మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎలా బిలీవ్ చేస్తున్నారు అంటారు? మరి అదే కదండి, మాకు అర్థం కాదు. ఈ మేధావులందరూ ఏ ఊళ్ళో దాచిపెట్టి వచ్చారు గుజ్జున అనే కదా మేము అడిగేది. వాళ్ళ లాకర్లో ఏమన్నా ఆ కట్టలతో పాటు దాచిపెట్టించుంటే వాళ్ళ లాకర్కి ఏమన్నా బాగొట్టుకున్నారా ఒకసారి ఎత్తుక్కొని, లేకపోతే తాళం బగలు కొట్టైనా తీసి తలకాయలో పెట్టుకోండి అయ్యా అని చెప్తున్నా. ఈ సిటీ లోడ్కి, డిసీజ్ సివియారిటీకి సంబంధం లేదనే వాళ్ళని ఏమండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక గొప్పగా డిసీజ్ సివియారిటీ అంటే ఏఆర్డిఎస్ మాత్రమే పెట్టుకున్నారు. మీకు అర్థమైందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డిసీజ్ సివియారిటీ అంటే ఏఆర్డిఎస్ ఆక్సిజన్ పడితేనే డిసీజ్ సివియారిటీ. కోవిడ్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ గురించి ఆలోచించకుండా జస్ట్ లేదు, నెగిటివ్ వచ్చి ఆక్సిజన్ స్టేబుల్ రూమ్ ఎయిర్ లో 90 ఉంటే డిశ్చార్జ్, ఆ తర్వాత ఆడేమైపోయినా పర్ల. లక్కీలీ ఏంటంటే పోయిన వేవ్ ఆర్డిఎస్ లో వచ్చే ఎంఓడిఎస్ కాల, కానీ కొత్త వేరియంట్లతో ఎంఓడిఎస్ వస్తున్నాయి. వీటిని అడ్రస్ చేయట్లా, ఎప్పుడైతే అడ్రస్ చేయట్లేదో ఇంటికి వెళ్ళి కూడా తెచ్చిపోతున్నారు. పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ మనం ఇచ్చే డ్రగ్స్ వల్ల లేకపోతే వైరల్ లోడ్ వల్ల పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఏమొస్తాయి, వాటికి ట్రీట్మెంట్ ఏం చేయాలి,
ఇవన్నీ ఏం లేదు. మీరు డిశ్చార్జ్ మెడికల్స్ చెక్ చేయండి, ఏముంటాయి, స్టెరాయిడ్ టాపర్ చేస్తూ స్టెరాయిడ్స్ ఉంటాయి, మళ్ళీ బలం టాబ్లెట్లు, గ్యాస్ టాబ్లెట్లు, దగ్గు మళ్ళీ ఇవే, మళ్ళీ ఇవే పోస్ట్ కోవిడ్ అడ్రస్ చేయట్లా. నీకు ఒకవేళ మళ్ళీ ఏమన్నా హార్ట్లో ఏమైనా ఇబ్బంది వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి మళ్ళీ వెళ్ళు, పక్క ఫీజు. నీకేమన్నా బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అయ్యి న్యూరో ఇష్యూస్ ఏమన్నా తిక్క తిక్కగా ఉంటే న్యూరాలజీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు. ఇంకా ఇది మా సబ్జెక్ట్ కాదు, మళ్ళీ ఇప్పుడు కట్టిన ఫీజుకి ఇంతటితో అయిపోయింది, డిశ్చార్జ్ చేస్తున్నాం కాబట్టి రేపు నుంచి లక్షణాలు రాదు కాబట్టి రేపుతో మాకు సంబంధం లేదు, నువ్వైతే ఇంటికి వెళ్ళిపో, 90 మీద రిలీజ్, 90 మీద ఇంటికి వెళ్ళిపో, ఇంతే. న్యూట్రోఫిల్స్ పెరిగిపోయాయి, తగ్గించడానికి ఏం చేయాలి, లేకపోతే ఇంకా సిఆర్పీలు ఎలివేషన్లో ఉన్నాయి, ఏమి ఇవ్వాలి, ఏమి లేదా ఎట్టా. పోస్ట్ డిశ్చార్జ్ వచ్చిన తర్వాత వాళ్ళకి 1 వీక్ లో సెట్ చేసిన కేసులు చాలా ఉన్నాయి మేడం, వాళ్ళు అడ్రస్ చేయకుండా వదిలేస్తే డిశ్చార్జ్ మెడికేషన్ అడ్రస్ చేసి 1 వీక్ లో సెట్ చేసి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసినవి కూడా ఉన్నాయి. సార్స్ కోవి 1 నుంచి సార్స్ కోవి 2 అనేది రాలేదు, మీరేమో వచ్చింది అంటున్నారు, ఎట్లా ఒక సీక్వెన్స్ రూపంలో వస్తుందని మీరు చెప్తున్నారు, వాళ్ళు ఏమో రాలేదు అట్లా ఏమి లేదు, దానికి దీనికి సంబంధమే లేదు అని చెప్తున్నారు, అట్లా అట్లాంటప్పుడు కోవిడ్ 2కి కోవిడ్ 19 కి కూడా సంబంధం లేదు అన్నట్టు చెప్తున్నారు. అందుకే మరి దీని కో అని ఎందుకు పేరు పెట్టారండి, అసలు కో అని ఎందుకు పేరు పెట్టారు దీనికి, SARS-1 నుంచి రాలేదు, SARS-CoV-1 నుంచి రాలేదు, మరి దీనికి SARS-CoV-2 అని ఎందుకు పెట్టారు పేరు, ఎబోలానో గబోలానో, గబిలాల్ నుంచి వచ్చింది కదా గబోలాని పెట్టచ్చు, కో అని ఎందుకు పెట్టారు, దాంట్లోనే ఉంది ఆన్సర్. ఇప్పుడు కొత్తగా ఎబోలా అనేది SARS-CoV-1 నుంచి రాలేదు కాబట్టి ఎబోలా అని పెట్టారు దాని ముద్దుగా, మరి ఇది గబిలాల్ నుంచి వచ్చింది గబోలా అని పెట్టచ్చు కదా, SARS-CoV-2 అని ఎందుకు పెట్టారు, ఆన్సర్ ఆ దాంట్లోనే ఉంది. ఇవన్నీ ఏంటండి, ఒక్కటే అండి, ఇక్కడ ఒక ట్రెండ్ నడుస్తుంది. మీరు ఒక 6 నెలల నుంచి ఇప్పుడు ఈ రకంగా చెప్తున్న వాళ్ళందరూ ఇదివరకు ఏం చెప్పారా అని వీడియోస్ చెక్ చేయండి, గూగుల్ తల్లిని అడగండి, యూట్యూబ్ కూడా గూగుల్ తల్లి వాళ్ళదే కాబట్టి ఒకసారి గూగుల్ తల్లిని అడిగితే వీళ్ళు గత 6 నెలల నుంచి ఏం, సెకండ్ వేవ్ ముందు ఏం చెప్పారు, సెకండ్ వేవ్ వచ్చాక ఏం చెప్పారు, ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి ఏం చెప్తున్నారు, మళ్ళీకి రాకముందు ఏం చెప్పారు, మళ్ళీకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు, ఒక్కటేనండి వీళ్ళకి ఓన్లీ టార్గెట్ మల్లిక్. మల్లిక్ ఏం చెప్తే మనం కార్డ్ ఏం చెప్పామా అనేది గుర్తు చేసుకునేంత మెమరీ కూడా లేదు ఇక్కడ. అందుకని ఏం చెప్తారంటే మల్లిక్ ఏం చెప్తే దానికి కాదు అని చెప్పాలి. ఇప్పుడు నేను థర్డ్ వేవ్ రాదు అని మొదలెట్టాను అనుకోండి, రేపు నుంచి థర్డ్ వేవ్ రాదని మల్లిక్ అంటున్నాడు, అసలు థర్డ్ వేవ్ రాకపోవడం బుద్ధి జ్ఞానం ఉందాడికి, అసలు ఒక కెమికల్ ఇంజనీర్ రాదని ఎట్లా చెప్తాడు, అసలు డెల్టా వేరియంట్ మొత్తం అన్ని దేశాలను భయపెడతామంటే థర్డ్ వేవ్ రాదంటారా హాయ్ అని చెప్పి మొదలెట్టేస్తారు. సింపుల్ అండి, దీనికి ఏం లేదు. మళ్ళీకి ఏం చెప్తే వితౌట్ ఎవిడెన్స్ వితౌట్ రెఫరెన్సెస్ అపోజ్ చేయటం మాత్రమే వీడ ధ్యేయం, కాకపోతే ఆల్రెడీ ఫుల్ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నారు, డబ్బుకి కొలవలేదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి కొలవలేదు, ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కాబట్టి. రెండోది బలగం పెద్దది కదండి, ఐఎంఏ మెంబర్షిప్ 3.5 లక్షలు, ఒక మళ్ళీకి 3.5 లక్షల మందికి సమాధానం చెప్పాలి. ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ విషయానికి వస్తే ఇన్ఫ్లుయెంజాకి అండ్ న్యూమోనియాకి రెండింటికి ఒకటే రకమైన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది కదా, అట్లానే ఫాలో అవటంలో తప్పే ఉంది. ఇది ఒక్క విషయానికి వచ్చేసరికి, కరోనా విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇంత కాంట్రాడిక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు న్యూమోనియా వచ్చిందండి ఆస్మా పేషెంట్ కి, వీటికి 2 రోజులకు న్యూమోనియా వస్తే ఎంత డోస్ ఇస్తారు, స్టెరాయిడ్ ఎంత ఇస్తారండి, 500 mg 1000 mg ఇస్తారా, ఎవరు కదా. నేను ఒక్కటండి, నేను కూడా స్టెరాయిడ్ ఎప్పుడు వాడమని చెప్తాను, ఫ్లూయిడ్ అక్యుములేషన్ అయింది లంగ్ చుట్టూ, ఫ్లూయిడ్ అక్యుములేషన్ తీయటానికి గ్లూకోకార్టికాయిడ్ మించిన వేపం లేదండి. అటువంటప్పుడు లో డోస్ లో ఆస్మా పేషెంట్లకి ఇచ్చే డోస్ లో గ్లూకోకార్టికాయిడ్ వాడుతుందో తప్పులేదు, దాన్ని నేను కూడా చెప్తాను. కాకపోతే ఆ ఫ్లూయిడ్ అక్యుములేషన్ వచ్చిందా లేదా సిటీలోనో ఎక్స్రేలను చూసి కదా ఇవ్వాలి, చూసి కదా ఇవ్వాలి. రెండోది IL-6 టార్గెట్ గా ఇస్తారు. వీళ్ళు చెప్పే రెండే రీజన్స్ కదండి, ఒకటి న్యూమోనియా, న్యూమోనియా అంటే ఫ్లూయిడ్ అక్యుములేషన్, మరి దాని టార్గెట్ పెట్టుకుని ఇవ్వాలి, ఆస్మా పేషెంట్లకి ఎంత ఇస్తున్నావు అంత ఇవ్వాలి. రెండోది వీళ్ళు చెప్పే సైటోకైన్ ఇస్తాను,
సైటోకైన్ స్టార్మ్ హైపోథిసిస్ అంతా ఎట్లాంటిది అండి? ఐఎల్ సిక్స్ టార్గెట్ కదా. మరి ఐఎల్ సిక్స్ మీ టార్గెట్ అయితే టోసిలిజుమాబ్ ఇచ్చేయండి. టోక్లిజుమాబ్ ఇస్తే ఐఎల్ సిక్స్ రిసెప్టర్ అలా క్లోజ్ అయిపోయి ఇంకొక ఐఎల్ సిక్స్ కూడా ప్రొడక్షన్ అనుకోండి అలా అయిపోతుందిగా. వై యూ నీడ్ స్టెరాయిడ్స్? ఐఎల్ సిక్స్ టార్గెటా, ఫ్లూయిడ్ టార్గెటా? దీనికి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి స్టెరాయిడ్ ఇవ్వండి, దీంట్లో ఆన్సర్ ఉంటది. ప్రాబ్లం ఏంటంటే ఇవాళ ప్రశ్నిస్తున్న జర్నలిస్టులందరూ కూడా పొలిటికల్ సైన్స్ లేకపోతే జర్నలిజం ఇవి చదువుకున్నవాడు. కానీ ఇక్కడ అడగాల్సిన వాళ్ళు ఎవరు? ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అవతలను ఇరుకును పెట్టే ప్రశ్నలు వేస్తే ఆన్సర్లు వస్తే పీపుల్ విల్ డిసైడ్ ఎవరు చెప్పేది కరెక్టా అని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కనీసం మీరేంటంటే మీరు కొంతలో కొంత సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది, కానీ మనం రెగ్యులర్ టీవీ డిబేట్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ పొలిటికల్, ఆ ఫేస్ కనబడితేనే ఆ డిబేట్ జనాలు చూస్తారు. ఇప్పుడు మనం ఒక రజనీకాంత్ గారు కానీ లేదా ఒక వెంకటకృష్ణ గారు కానీ ఆ ఫేస్ కనపడితేనే ప్రైవేట్ టైంలో అది చూస్తారు. ఆ ఫేస్ వాళ్ళు కానీ మోడరేటర్ గా లేదంటే చాలా మంచిది, మరి వాళ్ళతోనే అడిగేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళు ఈ సైంటిఫిక్ రీజనింగ్లు ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. అక్కడ వీళ్ళు జనరలైజ్, మీరు డిబేట్లు అన్ని చూడండి, డాక్టర్లు వచ్చి సైంటిఫిక్ డిబేట్ చేయరు. ఒక పొలిటీషియన్ ఏ రకంగా అయితే పొలిటికల్ స్టేట్మెంట్స్ చేస్తారు కోవిడ్ మీద, అదే టైప్ లో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎవరు వర్షనాలు చేసేసి వెళ్ళిపోతారు తప్ప దిస్ పేజ్, ఈ రిఫరెన్స్, ఈ స్టడీ మాట్లాడేవాళ్ళు ముఖర్జీ గారు లాంటి వాళ్ళు తప్ప చాలా తక్కువ ఉన్నది. మిగతా వాళ్ళంతా జనరలైజ్ స్టేట్మెంట్స్. అందుకని ఏంటంటే ఒక టీవీ ఛానల్ నన్ను హైర్ చేసుకొని నన్ను యాంకర్ గా పెట్టుకుంటే అసలు మన ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది డాక్టర్లకు వైద్యం చేసే అర్హత ఉందో తెలుసు. లేదు ఒక మంచి డాక్టర్ని మోడరేటర్ కింద పెట్టి నన్ను క్వశ్చన్లు అడగమనండి, నేను కానీ ఆన్సర్లు చెప్పలేకపోతే రేపు నుంచి నేను ఇంకా పెట్టాలి మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదు. మన బాబు గోగినేన్ గారిది కరెక్ట్ అనుకోవచ్చు. ఇదే విషయంలో ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ మెడికేషన్ లో ఉంటారు కాబట్టి ఈ కోవిడ్ సివియారిటీ అంతగా ఉండదు, వాళ్ళు చాలా అదృష్టవంతులు అనే వీడియో కూడా నేను చేయడం జరిగింది. అది సీఎం వెంకట్రావు గారు చెప్పారు విషయం, ఆస్తమా పేషెంట్లకి ఎట్టి పరిస్థితుల్లో రాదు అనేది. మీరు నమ్ముతారా ఈ విషయాన్ని? అంటే ఇప్పుడు మీకు గ్లూకోకార్టికాయిడ్ యాంటీవైరల్ అండి, నాకు తెలియదు నేర్చుకుంటా. ఇప్పుడు గ్లూకోకార్టికాయిడ్ యాంటీవైరలా, వైరల్ క్లియరెన్స్ కాస్తుందా? ఎందుకంటే ఇది కొత్త స్కూల్ కదా, వెంకట్రావు గారిది కొత్త స్కూల్. ఆ కొత్త స్కూల్లో మరి నేను జాయిన్ అవ్వలేదు, మరి ఇట్లాంటి కొత్త సబ్జెక్టులు ఏమైనా నేర్పిస్తా అంటే జాయిన్ అవుతాను. గ్లూకోకార్టికాయిడ్స్ వైరల్ క్లియరెన్స్ చేస్తాయా? ఏ విధంగా ఆస్తమా పేషెంట్లు సేఫ్? రెండోది మీకు అద్భుతమైన విషయాలు చెప్తా, గ్లూకోకార్టికాయిడ్స్ లింఫోసైట్స్ పడేస్తాయి, అవునా కదా? మీరు చెప్పండి ఆయుర్వేదిక్ డాక్టర్గా, గ్లూకోకార్టికాయిడ్స్ లింఫోసైట్స్ పడేస్తాయి. మనకి పదో తరగతి దీనికి ఓ పెద్ద సైన్స్ స్టూడెంట్ మైక్రోబయాలజీలో లేకపోతే పిహెచ్డీలో అవసరం లేదు. మనం ఫస్ట్ 10th క్లాస్ లో నేర్చుకునేది ఏంటి, తెల్ల రక్త కణాలు మన రోగ నిరోధక వ్యవస్థ అని చదువుకుంటాం తెలుగులోనే. తెల్ల రక్త కణాల్లో ఉండేటటువంటి మెయిన్ డిఫెన్స్ ఏంటి? లింఫోసైట్స్, టీ సెల్స్, బి సెల్స్, వీటన్నింటినీ కలిపే కదా లింఫోసైట్స్ అనేది. మరి స్టెరాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్ లింఫోసైట్స్ ని తగ్గించేస్తాయి. అట్లాగే గ్లూకోకార్టికాయిడ్స్ బి సెల్స్ యొక్క యాంటీబాడీ ప్రొడక్షన్ ని తగ్గించేస్తాయి. మరి మీకు రావాల్సిన వైరల్ క్లియరెన్స్ చేయడానికి రావాల్సిన అద్భుతమైన యాంటీబాడీల ప్రొడక్షన్ తగ్గిపోయి ఈ డిఫెన్స్ ఫైటింగ్ మినిమం ఫైటింగ్ చేసే టీ సెల్స్ ప్రొడక్షన్ తగ్గిపోయి అన్ని తగ్గిపోయిన తర్వాత ఆస్తమా పేషెంట్లు ఎలా బయటపడతారు చెప్పండి? ఓన్లీ ఒక ఫ్లూయిడ్ అక్యుములేషన్ నుంచి సేఫ్ లో ఉంటారేమో, కానీ వీటి నుంచి దే మే బి సేఫ్ ఫ్రమ్ ఏఆర్డిఎస్ బట్ నాట్ ఫ్రమ్ ఎంఓడిఎస్. ఎంఓడిఎస్ ఎక్కువైపోతుంది వాళ్ళకి, ఇంకా ఎక్కువైపోతుంది. ఏఆర్డిఎస్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయేమో, కానీ వైరల్ క్లియరెన్స్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, సిఆర్పీలు ఎలివేట్ అయిపోతాయి చూడండి.
సిఆర్పీలు బాగా ఎలివేట్ అవుతాయి. సిఆర్పి అంటే డైరెక్ట్ సెల్ డెత్ ఇండికేట్స్, సిఆర్పీలు విపరీతంగా ఎలివేట్ అవుతాయి. తప్పండి అటువంటి ట్రీట్మెంట్లు తీసుకోకూడదు. బెటర్ ఏంటంటే అటాక్ అయిన తర్వాత ఇంకా అవసరమైతే వాళ్ళకి అదర్ లెటర్స్ ఏమైనా సజెస్ట్ చేసి ఆ టర్మ్ ఆ 15 డేస్ వరకు అయితే అట్లీస్ట్ వైరేమియా స్టేజ్ లో ఫస్ట్ 10 డేస్ స్టేజ్ లో అవి కొంచెం ఆపించడం బెటర్ అవుతుంది. అటాక్ అయిన తర్వాత, అటాక్ ముందు అవసరం లేదండి, మళ్ళీ అటాక్ ముందు అవసరం మళ్ళీ వాడితే వాళ్ళకి మళ్ళీ న్యూమోనియా అయిపోతుంది. థ్యాంక్ యూ మల్లిక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.